పరలోకమందు మా తండ్రి దేవ మిగిలిన సంగతుల్లోనూ కూడా మమ్మల్ని నడిపించండి. మీ వాక్యాన్ని పరిశీలించవలసిన బాధ్యత తండ్రి గ్రంథస్థం చేసి మా చేతుల్లో పెట్టారు గనక కేవలం తండ్రి గ్రంథాన్ని చూసి మురిసిపోయేవారుగా కాకుండా మీరు ఏ విషయాలైతే తండ్రి రాయించి మమ్మల్ని పరిశీలించమన్నారో ఆ సంగతులను పరిశీలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇప్పటి వరకు చెప్పిన తమ్ముణ్ణి కాపాడండి. మరిన్ని గొప్ప మాటలు చెప్పడానికి తగిన జ్ఞానమును తండ్రి తనకు అనుగ్రహించండి. మిగిలిన వాక్యంలోనికి వెళుతున్న నన్ను కూడా తండ్రి మీ కొరకు వాడుకోండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మీ గూర్చి మరిన్ని ఉన్నతమైన మాటలు కొద్ది నిమిషాలు ఆలోచించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్నిలువైన మాటలు మనం మరలా నేర్చుకుందాం. ఇప్పటి వరకు సహోదరులు చక్కటి విషయాలు మనకు అనుగ్రహించారు. నిజముగా ఇంకా ఎక్కువ మంది స్పీకర్స్ రెడీ అయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఒకరోజు ఇలాంటి తమ్ముళ్ళు నిలబడితే ఘనంగా చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు తమ్ముడితో ఒక మాట అంట, మన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ముందు నిలబడితే, ఒరే జేమ్సు నీ వల్ల ఎవడైనా తయారయ్యాడా అని నన్ను అడిగితే నేను ధైర్యంగా చెప్పుకునేది నువ్వేరా అని చెప్తాను వాడికి. ఎందుకంటే నా జిరాక్స్ కాపీలా కనబడతాడు ఎవరు, తమ్ముడు సురేష్. వాడికి వచ్చి ప్రార్థన చేయండి, చాలా అవసరం ఇలాంటి వారు. వాడే కాదు, నేను ఎప్పుడు అడిగేది ఒకే ఒకటి, చాలామంది రావాలి చెప్పడానికి, ఎక్కువ మంది రెడీ అవ్వాలి. తమ్ముడు ప్రసంగం ఎవరినైనా నొప్పిస్తే అది అపార్థం చేసుకోకండి, ఇది సద్విమర్శ. మరొక మాట ఏంటంటే చాలామంది ఎలా రెడీ అవుతారంటే ఎవరు దగ్గర కూర్చోబెట్టి నేర్పించరు, చూసి నేర్చుకోవాలి. నేను ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టి ఇది ఎలా ఎలా అని అడిగి ఎప్పుడు నేను చెప్పలేదు, తిరుగుతూ చూస్తూనే నేర్చుకున్నట్టు. మరొక విషయం ఏంటంటే మెసెంజర్స్కి మరి ముఖ్యంగా తెలియాల్సిన ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే సబ్జెక్ట్ సెలక్షన్ అనేది తెలియాలి. చర్చ్లో ఏం చెప్పాలి, పబ్లిక్లో ఏం చెప్పాలి, ఒక విషయాన్ని మనం రెడీ చేసినప్పుడు దాని ఫైనల్ ల్యాండింగ్ ఏంటనేది తెలియాలి. అవి ఎలా అని మీరు అడిగితే చెబుతున్నవారు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి. చర్చిలో అయితే ఇలా చెబుతారా, సొసైటీలో ఎలా చెబుతారా అని. ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే వెళ్ళి తన్నించుకుని వచ్చేస్తున్నారు. ఎవరి దగ్గరికి, బయటికి వెళ్ళి. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఎప్పటికీ తెలియని వారు ఎన్నో లోపాలు మనకు కనబడుతుంది. బై గాడ్ గ్రేస్ దేవుడు మనకి ఎవరు నేర్పించకపోయినా దేవుడు మనకు అవన్నీ తెలియజేస్తున్నాడు. ఓకే, ఇలాంటి తమ్ముళ్ళని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా యవనస్తులు కనుక ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ రోజు ఏ కుంపటొచ్చి మీద అడిగిపోతుందో తెలియట్లేదు. ప్రార్థించండి. నేను మరలా చెబుతున్నాను, ఇలాంటి వారు నిలబడినప్పుడు ఎంకరేజ్ చేయండి. టైం ఎక్కువ తీసుకున్నారని ఎవరు బాధపడకండి. మాట్లాడనియండి. అవసరమైతే మనం ఆగుదో, ఎందుకు మనం రెడీ అయ్యాం, వాళ్ళు ఇంకా రెడీ అవ్వాలి. ఓకేనా? ప్రేమతో స్వీకరిస్తారని అర్థం చేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన సంఘటన సందర్భం మీకు చెప్పాలి. పాత సంవత్సరంలో చిన్న ప్రకటన చేసాం, మనకు ట్విన్ సిటీస్ ఉన్నాయి, ఏమేమి, రాజమండ్రి, కాకినాడ. సహోదరులతో కూడా పెద్దలతో నేను పంచుకున్నాను. కాకినాడలో మేజర్గా ఆల్రెడీ సుధాకర్ బ్రదర్ కానీ డేవిడ్ బ్రదర్ కానీ ఎప్పటి నుండో అక్కడ ఉన్న సెంటర్ని రన్ చేస్తున్నారు. ఇప్పుడు మరలా కరోనా వలన ఆగిపోయిన ఏదైతే సెంటర్ ఉందో అది బైబిల్ సెంటర్ కాదు. ఇంకా ఇక నుంచి ఒక చర్చ్ అనే ఒక పునర్నిర్మాణం జరిగించాలని నిర్ణయం తీసుకున్నాం. రీఓపెనింగ్ అది సంగముగానే కాకినాడలో ఎవరైతే ఉన్నారో, పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త ఏంటంటే యాట్లపాలెం ఎలా అయితే సంఘం రన్ అవుతుందో ఇక నెక్స్ట్ నుండి
కాకినాడలో కూడా దీన్ని బేస్ చేసుకుని సంఘం స్టార్ట్ అవుతుంది. దాని గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ చెప్పినవి అక్కడ చెప్పబడవు, అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పబడవు. ఇక్కడ జరిగే కార్యాలు అక్కడ జరగవు, అక్కడ జరిగే కార్యాలు ఇక్కడ జరగవు. కొత్త వారు ఇంకా ఎవరైనా రెడీ అవ్వాలనుకుంటే, ఇంకా విశ్వాసులుగా ఎదగాలనుకుంటే రండి, కాకినాడ పట్టణంలో బలమైన పునాదిని మనం స్థాపిద్దాం. ఎందుకంటే కాకినాడ ఏదైతే స్మార్ట్ సిటీ ఉందో దాని మీద చాలామంది పెద్ద పెద్ద బోధకులు కన్నుంది. ఎందుకంటే బిజినెస్కి అబ్బు అది ఎలాంటిదంటే బాగా సంపాదించుకోవచ్చు. క్రిస్టియన్ లెక్కలు ఎక్కువ ఉన్న సెంటర్లో ఒక సెంటర్ ఏంటంటే కాకినాడ. వాళ్ళు అలా చూశారు. మనం చూడాల్సింది ఏంటంటే సత్యం అందించే సంఘం ఆ టౌన్లో సరిగ్గా ఉండొచ్చు, మనకైతే కనబడలేదు. కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. దాని గురించి ప్రార్థన చేయండి. స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ అయిపోయింది. దాని గురించి భారీ ఓపెనింగ్తో ప్లాన్ చేస్తున్నాం. ప్రార్థనలో పెట్టండి. గత వారం మనం మా అనుకున్నట్టుగా ఒక సంఘటన చెప్పి ఇక నేను ముగిస్తాను త్వర త్వరగానే, ఎందుకంటే ఈరోజు అవ్వదు. మధ్యలో ఎవరైనా లేచారంటే నా సబ్జెక్ట్ అలా ఆగిపోతుంది, కనుక ఆ బాధ మీకు వద్దు నాకు వద్దు. ఉన్న టైంలో తక్కువగా చెప్పి నేను ముగించేస్తాను. గతించిన వారంలో ఒక మాట అన్నాను నేను. ఏమిటా మాట అంటే, బైబిల్లో ఎక్కువగా రాయబడిన పదం, రాయబడిన వ్యక్తిత్వం ఎవరిని గూర్చి? దేవుని గురించి. అది మన గొప్పతనం. బైబిల్లో ఎక్కువగా రాయబడినది దేవుని గురించి, ఎందుకంటే అది దేవుని గ్రంథం కనుక. మరలా బైబిల్లో దేవుని తర్వాత మరలా ఎక్కువగా రాయబడిన వ్యక్తిత్వాలు ఎవరిని గురించి? మనుషులను గురించి. ఇప్పుడు మీకు గుర్తుండిపోవాలి, వీళ్ళిద్దరిని దాటి మరలా బైబిల్లో ఎక్కువగా రాయబడ్డాయని ఒక ఎన్వరాలజ్మెంట్ సైంటిస్ట్ మాథ్యూ స్మిత్ అనే ఒక ఆయన ఆ పాయింట్ని ఆయన ఫోకస్ చేశాడు. ఆయన దేవుడు మనుషులు తర్వాత మరలా బైబిల్లో ఎక్కువగా ఎవరు గూర్చి రికార్డ్ చేయబడిందంటే చెట్లు గూర్చి. నిజముగా ఈ భాగాలు మీరు వినండి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది. బహుశా రెండో భాగంలోనే ముగించే ప్రయత్నం చేద్దాం, అవ్వకపోతే ఇక మూడో భాగానికి వెళ్తుంది. నిజముగా మీరు వినండి, మీరు పొలానికి పోయినా పచ్చని చెట్లు చూసినా ఎక్కడ చూసినా ఇది విన్న తర్వాత మీ చూపు విధానం మారిపోతుంది. అప్పుడప్పుడు మీకు ఎన్నిసార్లు మరి మీకు ఆ ప్రశ్న వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ భూమి మీద మీరు అలా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు అలా చూస్తే మనుషులు కనబడరు. ఏం కనబడతాయి? చెట్లే కనబడతాయి. మరలా నేను అంటాను, చెట్లు మీరు ఏదైనా చూడండి దానికి ఒకే ఒక కలర్ ఉంటుంది. ఏంటది? గ్రీన్. ఇవి మాటలు నా మాటలు కాదు, నాకన్నా ముందు బాగా బైబిల్ పరిశీలించి మనం కష్టపడకుండా ఎందరో గొప్పవారు పరిశీలించారు బైబిల్ని ఎంత బాగా అంటే, ఈరోజు మనం వింటుంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు చాలా కష్టపడి క్రోడీకరించి దాన్ని ఒక పజిల్గా కాకుండా ఒక పుస్తకంగా చేసి చక్కగా అరేంజ్ చేసి చదువుకుండా మనకు పెట్టేది కాదు. మనం చదువు, మనం ఇదే చదువు, ఇంకా ఏం చదువుతాం? ఈ గ్రంథాన్ని చదువు, ఇంకా వ్యాఖ్యానాలు ఎక్కడ చదువుతాం మనం? ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మాట్లాడుతున్న మాట భలే ఆయన చాలా బాగా కేంద్రీకరించాడు. ఆయన ఇంకా చదువుతున్నప్పుడు మేధావులు బైబిల్ చదివితే ఇలా ఉంటుంది అనిపిస్తుంది, మనం బైబిల్ చదివితే ఆవులు కూడా ఏమో. మీకు అర్థమైందా? మనం బైబిల్ చదివితే మనం చదివింది మనకే అర్థమవుతుంది. మేధావులు బైబిల్ చదివితే, మేధావులు అనగానే గొప్పవాళ్ళకే బైబిల్ అర్థమవుతుంది కాదు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల్లా వాణిని వాడు దేవుణ్ణి అడగండి. అలాంటి ఉనికిలోనికి మీరు వస్తే ఆ మేధావితనంతో దేవుడు మీకు అర్థమయ్యే శక్తిని ఇస్తాడు. చూద్దాం బైబిల్లో వృక్షాలను గూర్చి చెట్లను గూర్చి ఎక్కువ రాయబడింది. చెట్లు అది ఒక మాట అంటాను, మనుషులు లేకుండా చెట్లైనా బతకగలవేమో కానీ అర్థమైపోలేక చెట్లు లేకుండా మనుషులు బతకలేరు. మేము బతకగలం, మీడితో మాకు పని లేదంటే ఇక నీకు భూమి మీద పని ఉండదు, అయిపోతాం ఇక. నేను మరలా అడుగుతున్నాను, దేవుడు దీవించిన జిల్లాలలో అనేక జిల్లాలోనే మనది ఒక జిల్లా ఈస్ట్ గోదావరి. మనకున్న పేరేటి చెప్పిన పచ్చని
వాతావరణం కలిగిన జిల్లా తూర్పుగోదావరి, మరొకటి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి. ఈ రెండు మీరు చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ కోనసీమ వెళ్ళండి, ఎంత నీట్గా ఉంటుందో తెలుసు ఏరియా. శుభ్రంగా లేని ఇళ్ళల్లో ఎవరైనా తీసుకెళ్తే 10 రోజులు అక్కడ తీసుకెళ్ళాలండి. ఎక్కడికి? ఆ కోనసీమ చూడండి, వాళ్ళ ఇల్లు ఎన్ని చెట్లు ఉంటాయి అనుకుంటున్నారు? చుట్టూ చక్కగా ఎన్నో కొబ్బరి చెట్లు ఉంటాయి. చిన్న తుప్పు ఉంటేనే మనకు శుభ్రం ఉండదు. ఎక్కడ? మన ఇంటి దగ్గర. అక్కడ చూడండి, చుట్టూ చెట్లు ఉంటాయి, చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఆ చుట్టూ ఆ బయట పొలం కానీ, వారు ఉన్న ఆవరణం కానీ, వాళ్ళ ఇల్లు కానీ ఎంత బాగుంటుంది. పెద్ద బంగ్లాలు ఏం అవసరం లేదు, చిన్న ఇల్లే పెంకిటిల్లుతోనే ఉంటాయి, ఎంత బాగుంటుందో. మీరు కొన్ని కొన్ని ఏరియాస్కి వెళ్ళండి, వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారంటే కోనసీమనే కాదు, చెట్లతో వాళ్ళు మమేకమైపోయి బతుకుతున్నారు. నేను అనుకుంటాను, బైబిల్లో మీరు ఎక్కడ మీరు చదివినా దేవుడు సోర్స్ అయితే, మరలా నా పదం అర్థం చేసుకోండి, ఇది సైంటిస్ట్ వాడిన పదమే నేను వాడుతున్నా, దేవుడు సోర్స్ అయితే దేవునికి మనుషులకి మధ్యలో రిసోర్స్ ఎవరో తెలుసా? చెట్లు. ఆది యందు మనుష్యుడికి దేవుడు ఊపిరినిచ్చాడు, మీకు బాగా అర్థం అవ్వాలి. ఆదాముకి దేవుడు ఊపిరినిచ్చాడు, అక్కడి నుంచి ఆ ఊపిరినిస్తున్నది చెప్పండి రిసోర్స్ చెట్లు. మనం పెద్ద పట్టించుకోము దాన్ని, అడ్డొచ్చిందని దాన్ని ఏం చేస్తాం మనం? నరికేస్తాం. ఎప్పుడో నా చిన్నప్పుడు వేసుకున్నానండి మా ఇంటి దగ్గర, ఆ చెట్టు ఎలా వేసాను తెలుసా? జామ చెట్టు ఉంటుంది మా బిల్డింగ్ నానుకొని, 7th క్లాస్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో చెట్లు ప్రగతికి మెట్లని మొక్కలు పెంచారు, గుర్తుందా? జామీల మొక్కలు, జామ మొక్కలు ఇవన్నీ పెంచేవారు. మాది ప్రైవేట్ అయిపోయిన తర్వాత తినంగి ఇంటికి వచ్చే బ్యాచ్ కాదు మాది, అలా సైకిల్ వేసుకుని ఆ గ్రౌండ్ చుట్టూ మొత్తం ఈదులన్నిటికీ న్యాయం చేసి వచ్చేవాళ్ళం అన్నమాట. ఆ టైంలో పంచాయతీ దగ్గర నుంచి వెళ్తుంటే పంచాయతీలో రేపు పంచుతారు ఈ మొక్కలు అనగానే ఆ రోజు నైట్ దించారు. కుర్రోళం కదండి 7th క్లాస్ వయసు. ఆ టైంలో మరి ఏమనిపించింది తెలియదు, అందరూ మరి మొక్కలు పట్టుకుపోతారు, మొక్కలు గేడు దూకేసి లోపలికి వెళ్ళిపోయి ఎవడికి నచ్చిన మొక్క అక్కడ తెచ్చాడు. నేను తెచ్చుకున్న ఒకే ఒక్క మొక్క జామ మొక్క, అది తెచ్చి ఆ రోజు నేను వేసానండి. చాలా వేగంగా నాతో పాటు ఎదిగిపోయినట్టు ఎదిగిపోయినది. నేను గోడకే గీత ఎట్టేవాడిని, ఎంత ఎదిగింది, వచ్చి నెల చూద్దాం గీత పెరుగుతుంది లేదని. ఆ గోడకి ఇంకా గీతలు ఉంటాయి. ఒక రోజు బాధ వేసింది ఎడ చెప్పినా, అంత బాగా నాతో పాటు ఎదిగినట్టే ఎదిగింది మా బిల్డింగ్ అంతా, అది ఎస్కాట్లో ఉంటుంది. ఒకరోజు మా నాన్న ఏం చేశాడంటే నరికేశాడు. ఆ రోజు నాకు అదోలా అనిపించింది, అనంతం లేనట్టు అనిపించింది, బాధగా అనిపించింది. ఎందుకో చెప్పినా, నిజముగా మీరు చెట్లు చూడండి. ఎవరు అన్నారు? జగదీష్ చంద్రబోస్ ఆయన అన్నాడు, చెట్లు కూడా ప్రాణాలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన జీవితాలు అన్నాడు ఆయన. నిజంగా మీరు చూడండి, వాటిని చూస్తున్నప్పుడు వాటి లైఫ్ ఏంటి దాని అంతా అంటే మనకు మరలా అర్థమవుద్ది. మన కోసమే అది, పువ్వులు పూస్తుందంటే మన కోసమే, అది కాయలు కాస్తుందంటే మన కోసమే. ఒక్క మాటలో చెప్పాలంటే నీ వ్యర్థమైన ఊపిరినంతా తీసుకొని మరలా ఇదిగో నా ఊపిరిని పీల్చుకొని తల్లిలా మనకి మంచి హాయువుని ఇస్తున్నది ఎవరు? చెట్లే. మీకు అర్థమవుతుంది లేదా? ఎందుకంటే మంచి ఒక మాట చెప్తాను, ఇలా తీసుకుని తెగదులేస్తుంటాం చూసారా మనం, వేస్ట్ గలంతా బాడీ ఊపిరి బ్రీతింగ్ అవుతుందా? ఇంకా పాపానికి పరాకాష్ఠ ఏంటంటే ఊపిరే వదలట్లేదు చెప్పండి. ఆ ఊపిరికి మరొకటి జోడించి అది కూడా వదిలేస్తున్నారు. ఆ మాత్రమే వదలట్లేదు, ఇంకా అడ్వాన్స్ అయిపోయి చెప్పండి బైకులు ఇవన్నీ తోలొద్దని అంటలేదు. ప్రకృతి ఏమైపోయినా పర్లేదు, లాభాలు అడ్డంగా రావాలని కలుషితమైన డీజిల్ పెట్రోల్ రకరకాలు వాడుతున్నారు, ఫ్యాక్టరీస్ ఎన్నో. ఇవన్నీ మీరు వాడుతున్నప్పుడు చూడండి, ఇవన్నిటినీ ఫిల్టర్లా ఎవరు వడపోస్తున్నారంటే ఒకే ఒకరు ఎవరు? తల్లిలా మనల్ని పోషించేది, తల్లిలా మనల్ని వడపోసి మనకు మంచి ఊపిరినిచ్చేది ఎవరు చెప్పండి? చెట్లు. వీటికి తత్వాన్ని ఇచ్చింది ఎవరబ్బా అని అంటే ఒకే ఒకరు, దేవుడు. మరలా మీకు ఇంట్రెస్ట్ రావడం ఒక పాయింట్ చెప్తాను, ఎందుకంటే చెట్లు ఇది బోర్ కొట్టేస్తుంది. ఒక పాయింట్ మీకు చెప్తాను, ఎందుకంటే ఈ భాగంలో ఇది అవుట్లైన్స్ మాత్రమే, మీకు ఇంట్రెస్ట్ రావాలంటే. ఇప్పుడన్నా పాత రాజభవనాలకు మీరు వెళ్ళారా? పోనీ వెళ్ళలేదు, గొడవ లేదు. మేము మా మన ఊరు దాటమంటాం, మేము చాలా పద్ధతి అయిన వ్యక్తులు అంటారు. ఓకే వెళ్ళలేదు, వదిలేసాను. ఎప్పుడైనా కలెక్టర్ బంగ్లాకి వెళ్ళారా? ఎప్పుడైనా ఎస్పీ బంగ్లాకి వెళ్ళారా? ఎప్పుడైనా గవర్నర్ బంగ్లా చూసారా?
వాటి ముందు గార్డెన్స్ ఉంటాయి, మీరు చూసారా? గార్డెన్స్ ప్రతి ఒక ఎవరైతే ఉన్నారో ఒక అధికారి ముందు, బ్రిటిష్ రాణి అయినా, బ్రిటిష్ ప్రభుత్వం అయినా, ఇండియన్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఈవెన్ బైబిల్లో రాయబడిన రాజులైనా, వాళ్ళ రాజరికానికి మెయింటైన్ చేసే లుక్లో ఒక లుక్ ఏంటో చెప్పిన గార్డెన్ మెయింటైన్ చేస్తారు. ఇవి ఎలా వచ్చాయి అసలు? ఇవి ఎలా నేర్చుకున్నారు అసలు? చెట్లను, మంచి పొదలను, వీటిని మెయింటైన్ చేయాలని రాజులు కూడా పక్కాగా సిస్టమ్ ఎందుకు ఫాలో అవుతారు? వీటన్నిటికీ బైబిల్ కథాంశానికి సంబంధం ఉంది. మీరు అనుకో త్వరగా చెప్పండి అని ఆకలేస్తుంది అనుకుంటారు, త్వరగా అవ్వదు, నేను మరలా చెప్తున్నా, త్వరగా అవ్వదు, చెప్పేంత మటుకు చెప్తా, మీ తెలిసిపోతారు నాకు, ఏడ్చేలే ఆ పని, అప్పుడు ఆ టైంలో నేను ఆపేస్తా, త్వరగా ముగించేస్తాను. చూద్దాం, వెళ్దాం ఒకసారి. మానవుడికి దేవునికి మధ్య చెట్లు యొక్క జీవన శైలి చూద్దాం. ఆదికాండం బాగుంటాయండి, ఇలాంటి పరిశీలిస్తున్నప్పుడు బైబిల్లో అనిపించింది ఇది. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పనా? నిజంగా అప్పుడప్పుడు మనకి గ్రంథాల్లో చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు ఏదో విచిత్రమైన గ్రంథం వారు దొరికిన ఇలా తీసినవి అన్నో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు చూసారా, అలా అనిపిస్తుంది అది చదువుతుంటే. మనం వెళ్దాం, మనం కూడా ఎక్కడికి? ఒక కొత్త ప్రపంచంలోనికి. ఈ ప్రపంచం వదిలి మేము రాము, మేము బయటకు పోతాం అనుకుంటే పోండి, పర్లేదు, ఇలా దించినప్పుడు మీరు అలా లేచి వెళ్ళిపోండి, మళ్ళీ ఇలా దించినప్పుడు మీకు ఎలా అనిపిస్తే మళ్ళీ లోపలికి రండి. ఆదికాండం రెండవ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించను, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరును. విన్నాక యేసుక్రీస్తు వారిని గూర్చిన ఉనికి మనకి ఆదినిచ్చి కనబడుతుంది, అలాగే యేసుక్రీస్తు వారు ఉనికితో పాటు ఆదినించి మనకు కనిపించేది సృష్టి క్రమంలో. ఆదినించి అంటే ఆయన అక్కడికి వద్దు, ఈ సృష్టి క్రమంలో చెట్లు ఉనికి కూడా మనకి కనబడుతుంది. 9వ వచనంలో దేవుడు చేస్తున్నాడట, అనంతమైన భూమిని చేసిన తర్వాత భూమిలో విచిత్రమైన ఫలభరితమైన వృక్షాలను నాటడట. చెట్టుకు ప్రగతికి మెట్లు అని ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ, ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ, మరి ఏ గ్లోబల్ వార్నింగ్ వచ్చిందట అందుకు పెట్టారో నాకు తెలియదు కానీ, ఏ వార్నింగ్ వచ్చినా బైబిల్లో మాత్రం ఒక సెన్స్ ఉంది. బైబిల్లో ఏమంటున్నాడంటే, దేవుడు 3వ రోజు ఏం చేశాడు? 3వ రోజు అంటే ఈ వారంలో 3వ రోజు, ఆదివారం, సోమవారం, బుధవారం అని అని అడగకూడదు. దేవుడు 3వ రోజు ఏ రోజు? అక్కడ ఏ రోజు అని మళ్ళీ వారం పేరు చెప్పకండి. అక్కడ 3వ రోజు ఎక్కడ? 6 దినాల సృష్టి. బాగా వినండి, బలం ఉంటుందండి ఈ పరిశీలన. 6 దినాల సృష్టిలో 3వ రోజే ఈ గ్రీనిష్ అట్మాస్ఫియర్ అనేది చెప్పండి ఈ గ్లోబ్కి వచ్చింది. ఈ ప్లానెట్ అని ఏదైతే మనకు పిలుస్తారు, ప్లానెట్ అనే పదం ఎక్కువ మనకి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీలో మాకు కనబడుతుంటుంది. ఈ ప్రపంచం లేదా ఈ ప్లానెట్ లేదా ఈ భూగ్రహానికి ఈ ఈ పచ్చటి ఈ వాతావరణం ఎలా వచ్చిందంటే 3వ రోజు వచ్చింది. దేవుడు అక్కడ పెట్టాడు గడ్డి, చెట్లలో మరలా ఫలభరితమైన వృక్షాలు, ఇవన్నీ డిజైన్ చేశారట. బైబిల్ చదివిన వారికి అర్థం కావాల్సింది ఏంటో చెప్పిన, ఇందాక 9వ మాట చదివాడు ఎహెస్కేల్లో, ముండ్ల పొదల మధ్య మీరు ఉన్నారు అని చదివారు. బైబిల్ చదివిన మనకు అర్థం కావాల్సిన మాట ఏంటి చెప్పిన, ఆదిలో దేవుడు ముండ్ల పొదలను వేయలేదు. మీకు ఎప్పుడైనా ములుగుచ్చుకుంది అనుకోండి, మీకు నొప్పి కలిగింది అనుకోండి, ఆ నొప్పికి కారణం ముందు మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి నొప్పి కలిగింది అని. కారణం ఏంటి చెప్పిన, ఆయన ఆదిలో ముండ్ల తుప్పలు వేయలేదు, ముండ్ల గచ్చ పొదలు వేయలేదు, లేవవి, అవి లేనివి. మరి ఎలా వచ్చాయంటే, ఆదాము తప్పు చేస్తే దేవునికి నొప్పి పుడితే ఆ నొప్పికి ప్రకృతి వికారమైన రూపాన్ని సంతరించుకుంటప్పుడు జీవవృక్షాలనిచ్చే కాస్త నేల ఏమైంది, ముండ్ల తుప్పలు ఇవ్వడం స్టార్ట్ అయింది.
యేసుక్రీస్తు వారి తల మీదకి మొండల కిరీటం ఎలా వచ్చిందంటే, ఆదాము చేసిన పాపానికి పరాకాష్ఠ మొండల తుప్పలు అయితే, ఆ మొండల తుప్పల దగ్గర నుంచి మనం చేసిన పొద పాపాల చిట్ట అయితే, వీటన్నిటికీ సాదృశ్యంగా ఆయన తల మీద పెట్టింది ఏంటి చెప్పండి? మొండల కిరీటం. అలా వచ్చినాయి ముళ్ళు. ఆదులు ఆయన ముండలేదు, ఆదుల్లో ఉపయోగపడిన ఏ చెట్టు వేయలేదు. అందంగా ఉంటుంది కదని ఏ చెట్టుని ఆయన చేయలేదు. ఆయన చేశాడు అంటే మన కోసం ఈ పచ్చని వాతావరణాన్ని చేశాడు. వినండి బాగా, ఇప్పటి వరకు నేచర్ని ఇష్టపడిన వారు కూడా ఈ మాటలు మీరు వింటే ఈరోజు నుంచి మీరు ప్రకృతి ప్రేమికులు అవుతారు. ప్రకృతిని ప్రేమించి దేవుని మర్చిపోతారు, అది వచ్చిన గొడవ. ప్రకృతిని బాగా ప్రేమించిన ప్రమాదం. ఎందుకు చెప్పినా, ఎవరిని పూజించారో చివరికి ప్రకృతిని బాగా చూసి మురిసిపోయారు. బాగా ప్రకృతిని చూసి మురిసిపోయి ఏమన్నారంటే, అనంతమైన ఈ సృష్టిలో ప్రకృతిని మనం బాగా చూసుకుంటే చాలండి, ప్రకృతి ప్రేమికులు అయిపోయి ప్రకృతికి ఆరాధికులు అయిపోయారు. అది కాదు, దేవుడు అలా ఆరాధికులు అయిపోతామని కాదు, ఇంత బాగా ఇచ్చిన ఈ అట్మాస్ఫియర్ని చూస్తున్నప్పుడు దేవుడు టేస్ట్ వేరు, ఆయన ప్లానింగ్ వేరు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఊపిరి పీల్చుకుని ఈరోజు ఇలా వదులుతున్నానంటే ఆయన కృపే వేరబ్బా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు. మూడో దినం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత పచ్చని వాతావరణంతో భూమి అంతా నింపబడింది. అప్పటికి నన్ను అడిగితే ఎడారులు లేవు. ఎడారులు అంటే వ్యర్థమైన భూభాగాలు లేవు. నేను మరలా అంటాను, పండని చౌడు నేలలు లేవు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ కాదంటే నాకు చెప్పండి. అప్పటికంత ఉపయోగకరమైన పాలకి పాలన చేయడానికి అనుకూలమైన సామర్థ్యం కలిగిన సారవంతమైన నేలనే దేవుడు ఇచ్చాడు. మరి ఎప్పుడు మారిపోయింది దీని లుక్ అంటే, మన పితరుడు తప్పు చేసినప్పుడు. నీకు అర్థమవుతుందా? మన పితరుడు తప్పు చేసిన ఓ ఈ మధ్యకాలంలో తమ్ముడు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఈ మధ్య అక్రమమైన బోధలు జరుగుతున్నాయి, ఇష్టానుసారమైన బోధలు జరుగుతున్నాయి. అక్రమమైన బోధలు ఒక బోధ ఏంటంటే, మరణం దేవుడు మరణం అంట దేవుడు అంటే గిఫ్ట్గా ఇచ్చాడట. అక్కడ లేదు బైబిల్ ఉందా? మరణాన్ని దేవుడు పనిష్మెంట్కి ఇస్తే దాన్ని గిఫ్ట్గా ఇచ్చాను. వీటి సంగతి అన్ని తెలుస్తామండి, మీరు వింటూ ఉండండి. వీటి సంగతి అంతా దీనికి ఒకటి ఉంది, ఒకరోజు మామూలుగా కాదు. ఇక మరణాన్నట ఎలా ఇచ్చాడట? గిఫ్ట్గా ఇచ్చాడట. అది తప్పు. ఆదాము తప్పు చేయడం వలన గచ్చ పొదల్లో భయంకరమైన పొదలు వచ్చాయని బైబిల్ చెప్తే, లేదు లేదు ముందు నుంచి ఉన్నాయి, మా పొలంలో ఏమి లేవన్నారు. మా పొలంలో అట ఏమి లేవట? పొలంలో అట మీ పొలంలో లేకపోతే పొలం అంటే ఏంటి? సేద్యం చేయడం, బాగు చేస్తున్నారు. బాగు చేయకుండా వదిలే, ఏమొస్తాయి చూడు. బాగు చేయకుండా ఒక నేల మీరు మీ చర్చ ఇక్కడే ఉండండి, ఈ చర్చిని మీరు ఏం కదపకుండా కొన్ని సంవత్సరాలు మీరు అలా వదిలేయండి, కొన్ని రాజకోటలు మీరు అలా వదిలేయండి, ఏమొస్తాయి? మొక్కలు కాదు, తుప్పలు, పొదలు, పనికిరానివి. ఈ ముండ్ల పొదలు ఇవన్నీ ఎలా వస్తాయి? మనిషిగా నువ్వు కష్టపడకపోయిన ఒకప్పుడు ఇచ్చేది దేవుని మాట వినలేదు గనక నువ్వు కష్టపడి సేద్యం చేయకపోతే ఇవ్వదు, ఇవ్వదు కదా. సిస్టమ్ మార్చుకుంది. ముండ్ల పొదలు మీరు బాగా వినండి, ముండ్ల పొదలైనా గచ్చ పొదలైనా ఇవన్నీ ఎలా వచ్చాయంటే, దేవుడు ఆదులు ఎలా చేయలేదు, నేలను ఎలా చేయలేదు. ఆయన చాలా బాగా చేశాడు మనకు అనుకూలంగా. కానీ చేసిన తర్వాత ఎప్పుడైతే జరుగుతుందో ఆదాము తప్పు చేశాడు, ఆకారం మారిపోయింది. ఆదాము తప్పు చేయడానికి కాస్తంత ముందుకు మనం వెళ్ళాం అనుకోండి, ముందుకు మనం వెళ్ళేసరికి ఎంత పచ్చటి వాతావరణం, ఇంకా ప్రకృతిలో మురిసిపోయే ఒక సౌందర్యం ఏంటో చెప్పనా? చెప్పండి. ఏదేను వనం. మీకు ఇంట్రెస్ట్ రావడానికి మనలో ఒక పదం నేను వాడతాను, పారడైజ్ అంటారు తెలుసా? పారడైజ్ అంటే హైదరాబాద్లో ఉంటుంది, అదేనా అనకూడదు. పారడైజ్ అంటే ఏంటి తెలుసా? పోనీ తెల్లగా ఉంటే అలా పట్టుకోండి, అందుకే మీకు ఇంట్రెస్ట్ అది, అలా నడండి అది పట్టుకొని. పారడైజ్ అన్నది, పారడైజ్ అంటే బైబిల్ అర్థం పరదేశం. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, పారడైజ్ అంటే పరదేశం. ఈ పారడైజ్లో ఏం దొరుకుతాయి? మొగలాయి బిర్యానీ చెప్పండి, దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, ఇలాంటివి మీకు దొరుకుతాయి. నిజమైన పరదేశ ఇప్పుడు అంటాం పారడైజ్ అంటే పరదేశం. పరదేశం అంటే ఎందుకు ఈ పాట స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, అసలు పారడైజ్ పరదేశం ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుంది చెప్పనా? మనం ఊహించినంత ఉద్యానవనాలతో నింపబడింది. మీరు ఎలా చెప్పగలరంటే, చెప్పాలి అంటే మీరు ఆగాల్సిందే. పారడైజ్ అంటే ఏంటో తెలియాలంటే ఇదిగో
మనకు స్టార్ట్ అయ్యే ఒక తోట ఉంది. ఏ తోట? ఏదైనా తోట. ఆ తోటలో ఉన్న చెట్లను అడిగితే మనకు చెప్తే ఎట్ట, ప్యారడైజ్లో ఉన్న చెట్లు ఎలా ఉన్నాయో. అర్థమవుతుందో లేదో అధ్యక్ష? ఈ తోటలో ఉన్న చెట్లను అడిగితే ఇప్పుడు ఈ తోట ఎక్కడ లేదట, మరి ఎక్కడుందట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సంసోను, మహానుభావులు, భక్తులు, దావీదు, పౌలు, ప్రస్తుతానికి ఎవరైతే సేద తీరుతున్నారో, కష్టపడి భూమి మీద రక్తాన్ని వలికించి బాధపడి కష్టమైన కన్నీలైన ఇబ్బంది అయిన భూమి మీద అసూలు బాసి ఎవరైతే చచ్చిపోయారో దేవుని కొరకు, వీళ్ళందరూ సేద తీరే స్థలం ఇప్పుడు ఎక్కడుంది? అదుగు అక్కడ ఉంది. దాని పేరు ప్యారడైస్, పరదేస్. అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అంటే ఏదేని చెట్లను అడగాలట. అప్పుడు మనకు చెప్తుంది నిజంగా ఎల్లకముందే మీరు బాగా వింటే అక్కడ ఉన్న ఊపిరిని ఒక్కసారి మనం పీల్చినట్టు మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్లోకి వెళ్దాం ఒకసారి. ఫీలింగ్గా అనుకోకండి, ఇదిగో ట్రూత్ మనకు చెప్తుంది, సత్యం మనకు చెప్తుంది కనుక అది మనకు అర్థమవుతుంది. 9:2-9 మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది, జీవవృక్షమును, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షమును, నేల నుండి మొలిపించిన బాగా విందాం. ప్రతి చెట్టును అందులో వేసేటట, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టు అందులో నాటబడిందట. కొన్ని చెట్లు కేవలం ప్రకృతికి ఆక్సిజన్ కొరకే ఉంటాయి. అవి ఏమి ఫలించో చూసారా? అవి కేవలం ఉన్నాయనుకుంటారు, అందానికి అనుకోకండి. వాటి పని ఏంటంటే చెప్పండి, మంచి గాలిని ఇవ్వడానికి. అడ్వాన్స్ అయిపోయి కొంచెం ఓవర్ యాక్టింగ్ మనం చేస్తాం. మరి చెడ్డ వాసన ఇచ్చే చెట్లు ఉన్నాయంటే ఇంకా సైన్స్కి తెలియలేదు, ఏదో ఉందో దానికి కూడా కార్యక్రమం. సైన్స్కి అన్నీ తెలియవు, తెలియాల్సిన అవసరం కూడా లేదేమో. మనకు తెలియాల్సిన దేవుడు. వెళ్దాం. తోట నాటాడు. తోటలో ఏం చేశాడంటే తోట వేసిన తర్వాత తోటలో మధ్యలో ఒక చెట్టును పెట్టాడట. ఏ చెట్టు? జీవవృక్షం. నేను మరలా మీకు ఇంట్రెస్ట్ రావడానికి, ఏం రాయబడింది బైబిల్లో అంటే నేను మరలా చెప్తాను. కొన్నిసార్లు లెక్కలు చెప్తాను చూడండి. ఒక లెక్క బైబిల్లో సైంటిస్ట్ ఇచ్చిన లెక్క, 293 చెట్టును గుర్చిన ప్రస్తావన ఉందట. 293 అంతేనా అనుకోకండి. 212 చెట్టుల కొమ్మలు కూర్చుందట. మరలా 212 చెట్టు కొమ్మలు కూర్చుంటే 107 కొమ్మల యొక్క ప్రస్తావన గూర్చి, వాటి ఫలములు గూర్చి ఉందట. మరలా నేను చెప్తున్నాను, 212 కొమ్మలు, వాటి యొక్క ఫలములు, ఫలాలు గూర్చి 212 అయితే కేవలం కొమ్మలు గూర్చి 107 ఉందట. నెక్స్ట్ 57 బైబిల్లో చెట్లు యొక్క ఏర్లు గూర్చి మాట్లాడట. దేని గూర్చి? ఏర్లు గూర్చి. నేను అడుగుతున్నాను, ఈ ఏర్లు కొమ్మలు ఈ ఫలాలు ఏంటని ఈరోజు ఏం అర్థమవుతలేదు అనుకోకండి. నేను అంటున్నాను అర్థం కానివి ఏవి దేవుడు బైబిల్లో పెట్టడు, ఆయన రాయించాడంటే మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకుని సంబరపడిపోవలసింది ఏదో దేవుడు ఉంచాడు. ఆయన వ్యర్థముగా బైబిల్లో ఏది ఉంచలేదు, మనకు అర్థం కాలేదంతే ఇన్ని రోజులు. 57 వేర్లు కూర్చుంటే 51 బైబిల్లో అడవులు కూర్చి, అడవులు, అడవులను కూర్చి ఎక్కువ రాయబడిందట. అడవి దమ్మేంటో మీకు తెలియ అంటే రాత్రి నల్లమల్లు వదిలేయాలి. నాకు అర్థమైందా? ఎవడో పాడబడండి మధ్య హైదరాబాద్ సాంగ్ అనుకుంటుంది, ఆ మధ్య వచ్చేది కరోనా టైంలో చూసారా, ఏం పట్నం భయ, ఏం పట్నం భయ, ఏం పట్నం, ఊరు వెళ్ళిపోతానమ్మాయా, ఏమో ఇనే ఉంటారు. ఇలాంటివి ఎందుకు వినరు? భక్తి గీతలు వినరు కానీ ఎక్కడికి వెళ్ళిపోతావురా అని అడిగితే నల్లమల్ల అడవుల్లో చెట్లు కిందకి వెళ్ళిపోతాను భయ్యా అన్నాడు. ఎందుకు? పగలు చూడటానికి బాగుంటుంది, రాత్రి గుండె గుబేలని పోతుంది. ఏది చెప్పినా నల్లమల్ల. మొన్న మేము వెళ్ళాం, సుధీర్ బాబు అని అన్నాడు చూసారా, మన ప్రతిపాటు ఫస్ట్ టైం వచ్చాడు ఆ ఏరియాకి మీటింగ్స్కి వచ్చి మేము బయలుదేరేస్తున్నాం. నైట్ 12:30 అవుద్ది అనుకో, 1 అవుద్దా, 1:12 అవుద్ది, నల్లమల్లలోంచి మన కారు వేసుకుని జీవన జీవన వస్తున్నాం. అన్ని ఘాటీలు బీభత్సంగుంటే ఏమాత్రం అదుపు తప్పిన అంతే సంగతి లేక చిత్తగించబోతుంది. అయిపోద్ది, ఇంక పడ్డది ఎక్కడ పడ్డది కూడా దొరికింది, అలా కొండల మీద వస్తుంటుంది. తెల్లారిసరికి మనం మీటింగ్ ఉంది కనుక వచ్చేస్తున్నాం సీరియస్గా. వచ్చేస్తున్నప్పుడు
ఏటో తెలియదండి. ఒకసారి ఎలా ఉంటుంది అడవిని చూపించాలంటే మధ్యలో ఏం చేయాలంటే లైట్ ఆరిపోయిన మొత్తం కారుదంతా అన్నో అంటున్నారు. ఏమైంది ఏం కనబడదు, మీరు ఎదురుగా ఇలా నిలబడండి, ఎదురుగా వెళ్ళి చెట్లు ఎలా ఉంటాయి చూడండి, ఎదురుగా ఇలా నిలబడండి, ఎక్కడ ఉన్నాడు కూడా మనం తడుముకోవాలి, అంత చిమ్మ చీకటి ఏం కనబడదు, అంత దారుణంగా ఉంటుంది. అలాంటి భీకరమైన ఆ నల్లలో అండి సీరియస్గా ఒక నడుచుకుంటూ వచ్చేస్తున్నాడండి. నిజంగా ఏం లేదు, ఏ పులొచ్చినా ఏ ఎలుగుబంటి వచ్చినా ఏమొచ్చినా ఏ భయంకరమైన మృగం వచ్చినా ఇంకంతేక వాడు సీరియస్గా ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఏమనుకోవాలి, జంతువు అనుకోవాలా ఏమనుకోవాలి, ఏమర్థం అవ్వట్లేదు. ఒరే చుట్టూ ఉన్నది అడుగురా వాడికి అనవసరం, చుట్టూ ఉన్నది భయంకరమైన చెట్లు వాడికి అనవసరం. సీరియస్గా నడుచుకొస్తుంటే నెక్స్ట్ రోజు వరకు మాకు గుర్తుండిపోయిన సీనియర్ చెప్పనా, ఆడ నల్లమల్లో ఎలా నడుస్తున్నాడు అసలు. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఒకటి, వాడికి మైండ్ చెప్పండి డిస్టర్బ్ అయిపోయింది, అందుకే నడిచి వచ్చేస్తున్నాడు నల్లమల్ల అంతా. మనం ఆగి లిఫ్ట్ ఇచ్చామనుకోండి చెప్పండి ఏమవుద్ది, ఆ తర్వాత ఆడితో మనం చేయబట్టుకుని నడిచి వెళ్ళిపోవడం సీరియస్గా, ఎందుకు మనకే అయిపోద్ది ఏంటి, ఎదటిచ్చి కూడా ఎత్తడాడు అడ అలా తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు. నాకు అనిపించింది ఆ ఎగ్జాంపుల్ చూసి పాఠం చదువుతున్నప్పుడు చూడండి, వాడు పొదల్నే చెట్లనంత రమ్యమైన ఆకారాన్ని పట్టించుకోకుండా ఎలా అయితే తిరిగేస్తున్నాడో ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఇంత ఆకారం ఇంత ప్రకృతి మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నా ఆడు ఎలా అయితే జేబులో చేయటి నడిచి వెళ్ళిపోతున్నాడో మనం కూడా ఏమీ పట్టించుకోకుండా అడ్డొచ్చిన చెట్లు నరికేసుకుంటే ఏం చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, మనకు ఎక్కట్లేదు. నిజంగా మీరు చూడండి చెట్టుని చూసే విధానం మారిపోద్ది. 51 సార్లు అడవులు ప్రస్తావన, 72 సార్లు ద్రాక్ష తోటల యొక్క ప్రస్తావన, వాటి తీగలను గూర్చిన ప్రస్తావన, 19 సార్లు బైబిల్లో చెట్లు వాటి ఆకులను గూర్చిన ప్రస్తావన టోటల్గా మీరు కనిపించాల్సింది. 811 సార్లు చెట్లను గూర్చి ప్రస్తావన. గమనిక ఏంటంటే ఈ 811 సార్లు అందులో చెప్పనివి, అందులో నోట్ చేయకుండా ఆయన సైంటిస్టు నోట్ చేయకుండా పక్కన పెట్టిన వృక్షాలు మెయిన్గా కొన్ని ఉన్న పేర్లు, అంజూరా కానీ లెబనోను మ్రానులు కానీ ఇంకా మనకు కనబడతాయి, ఇంకా ఏవైతే ఉన్నావో మనకు కనిపించేది, నది పక్కన ఉండే కొన్ని ప్రధానమైన పేర్లు ఉంటాయి మనకు, నాకు సరిగ్గా గుర్తులేదు ఆ పేర్లు కానీ, ఇవి అందులో నోట్ చేయలేదు ఆయన. అవి కాకుండా 811 సార్లు వీటిని ప్రస్తావన అంటే నేను చెప్తాను ఇన్నిసార్లు దేవుడు వీటిని గురించి రాయించాడంటే మనం వీటి గురించి తెలుసుకోకపోతే ఎలా, తెలుసుకోకపోతే ఏముంది ఆడ ఎలా సీరియస్గా రాత్రి నడిచి వెళ్ళిపోతున్నాడో మనం కూడా ఎలా వెళ్ళిపోతాం సీరియస్గా, నడిచి వెళ్ళిపోతాం సీరియస్, నీ పచ్చని పొలం మధ్య నుంచిన సీరియస్గా ఇలా పెట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటాం అనమాట. పొలం మధ్య కాదు అడవిలో ఉంచిన పట్టించుకో మనం, మనకు ఎక్కదు. మనం కొంతమంది చూసారా, ఒరే ఈ మంచి బాగుందిరా గ్రీన్స్ అంటే ఇంటికి వెళ్ళిపోతామా త్వరగానే అంటాడు, ఇంటికడే ఉందిరా నీకు అర్థమైంది, మంచిగా మంచిగా మంచి వాతావరణంలో ఉంచితే వెళ్ళిపోతాం అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వీడికి ఎక్కతే ఇక్కడికి ఆ నల్లమల్లడు వీడు ఒకటే. బాగా వినండి చూద్దాం ఒకసారి, మనం నల్లమల్ల నడిసే బ్యాచ్ కాదు కనుక చెప్పండి, మనం కూడా ఈరోజు నుంచి దీవురుగా చేస్తూ పోయే మనం ఒకసారి మన చుట్టూ ఏముందో దేవుడు చూపిస్తున్నాడు. ఏం కనబడుతుంది ఏదైనా తోట దగ్గర ఏం కనబడుతుంది, ఏదైనా తోట, తోట మధ్యలో జీవవృక్షం. అలా మీరు రండి 3వ అధ్యాయానికి, అలా మీరు 3వ రండి 22వ వచనంలో, పచ్చటి వాతావరణం, పచ్చటి చెట్లు, జీవవృక్షం, అవి తింటేనట ఆయుస్సుకి లేదా ఆరోగ్యానికి చాలా మంచి జీవితాన్ని చాలా ఆరోగ్య దేవుడిచ్చాడట. మీరు ఆ పదాన్ని అండర్లైన్ చేసుకుంటారేమో, ఆయుస్ అంటే ఆదాముకి, మరలా చెప్తున్నాను ఆదాముకి ఎండింగ్ పాయింట్ అనేది పండు తెంచక ముందు లేదు. అలానే అవి తిని జీవిస్తున్న ఆదాముకి అంటే అమరత్వం కలిగిన జీవితానికి కూడా దేవుడు ఏటి మధ్య ఉండమని చెప్పాడంటే చెప్పండి చెట్ల మధ్య ఉండమన్నాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి, అలాంటి అమరత్వం కలిగిన చెట్లు మధ్య, అమరత్వం కలిగిన చెట్లు, అమరత్వం కలిగిన మనిషి, వాటి మధ్య ఆదాము. ఇలా జీవిస్తున్నప్పుడు ఏమైందంటే ఆదాము వద్దన్న పని చేశాడు. ఏం చేశాడు, చెట్టు తినదండి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మనం బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు కనుక దేవునికి ఆదాముకి బంధం తెగిపోవడానికి మధ్య కారకం ఏంటి, కారకం కాజ్ ఏంటి చెప్పండి,
ఏంటి చెట్టు ఆవిడ మనకొచ్చు ఇప్పుడే కనుక మన ముందు చెట్టు ఉందనుకోండి ఎంత పని చేసిందండి అంటాం దేన్ని చూసి చెట్టుని చూసి కొంతమందికి పెద్ద చెట్లు చూస్తే భయం అండి అదేంటి నాకు అర్థమవుతుంది చెట్టు దగ్గర చూసేసరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు అక్కడ ఎవరో ఉన్నారంట ఎవరో మరి ఎవరు ఉన్నారో నాకు తెలియదు మా ఓపెన్గానే చెప్తున్నాను స్టార్టింగ్ బైబిల్ పట్టుకున్న కొత్తలో మహేష్ ఉన్నాడుగా మహేష్ దేవుని పట్టుకున్నాం బైబిల్ నమ్ముకుంటున్నాం రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ రన్నింగ్ వెళ్తుంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చి అడలిపోయాడట అంతే అండి అప్పటివరకు బైబిల్ నేర్చుకున్నాడు అక్కడ జ్వరం వచ్చేసింది నేను అక్కడ ఏదో అని చెప్పి బిల్ల ఇస్తాడు లైసెన్స్ బిల్ల బాబు ఇప్పుడు అక్కడ ఏముండదు మన బైబిల్ ఇవన్నీ అంటే ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చాయి ఇవన్నీ అర్థం చేసుకున్నారు కానీ ఏదో చూడండి తెలియని ఫీలింగ్ అక్కడికి వెళ్ళేసరికి రాత్రులు మిమ్మల్ని మరుసటి దగ్గర వదిలేస్తే ఏంటి పరిస్థితి జ్ఞానదయం అయిపోతుంది మనకి మరుసటి మీద రకరకాల జీవులు ఉంటాయి గుడ్లు గుబ్బులు ఇవన్నీ ఆ చెట్టు చూస్తే సగం చచ్చిపోతాం మనం రాత్రులు అందుకే మర్రి చెట్టు అనగానే వారి అమ్మ ఆ పేరొద్దురా బాబు అనుకుంటాం ఆ పేరొద్దు అస్సలు వద్దు ఆ పేరొద్దు అనుకుంటాం మనం చెట్లు యొక్క ఆకారాన్ని చూస్తున్నప్పుడు ఆ చెట్ల మధ్య మనిషి ఆకారం మారిపోయే పరిస్థితి తెచ్చినట్టు ఎవరు ఆదాము ఏమైంది ఆదాం అంటే వద్దన్న పని చేస్తున్నాడు వద్దన్న పని ఆ చెట్టు చేయలేదు చెట్టుదేం తప్పులేదు మరలా నేను చెప్తున్నాను చెట్టుదేం తప్పులేదు ఒకవేళ ఈ చెట్టు మన ముందున్న చెట్టును మనం తిట్టుకున్నాం చెట్టుదేమీ తప్పులేదు దేవుడు ముందే చెప్పాడు ఇదిగో దీని ఉనికి ఇది ఈ చెట్లు ఇవి దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదండి 99 తినకుండా ఒకటి తినాదాం అంటే దేవుడు తప్పు చేసాడు అనుకో 99 తినకు ఆదాం 99 చెట్లు నువ్వు తినకు ఒక చెట్టు మాత్రం తినంటే దేవుడు మరీ ఇంత మాకు ఫ్రీడమ్ లేకుండా ఇచ్చేసాను దేవుడిని తప్పు పట్టచ్చు ఆయన ఏమన్నా చెప్పినా 99 తిను ఒకటి తినకన్నాడు దేవుడు తప్పు చేశాడా ఇంత ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు ఫ్రీడమ్ అన్న దానికి స్వతంత్రం ఉన్న దగ్గర ఏముంటుంది చెప్పినా ప్రేమ ఉంటుంది ప్రేమ ఉందనడానికి కారణం ఏంటి చెప్పినా స్వతంత్రం స్వేచ్ఛ ఆదాముకి మనుషులకి దేవుడు ప్రేమించాడా అనడానికి ఎస్ స్వేచ్ఛ ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే ఆయన పట్టించుకోకుండా తిరుగుతున్న ఇంకా బతుకును అంత స్వేచ్ఛ ఇచ్చాడు ప్రేమించాడు మనం ఆయన తిట్టే అంత లెవెల్కి ఎదిగాడు మనిషి ఎందుకు స్వేచ్ఛ చూసారు ఈరోజు బైబిల్ దేవుని తిట్టట్లేదా ఎలా తిట్టగలుగుతున్నాడు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ ఫ్రీడమ్ను ఉపయోగించుకోవడం రాక దేవుణ్ణే తిడుతున్నారు మరి ఇలాంటి వారికి అర్థమయ్యేది ఎలా అంటే వాళ్ళకి దేవుడు నచ్చకపోయినా ఒకళ్ళు నచ్చుతారు ఎవరు నేచర్ అలాంటి వారికి ఈ లెసన్ బాగా అర్థమవుతుందేమో ప్రకృతి ఆకారం మారిపోయిన తర్వాత అలా మారిపోయిన తర్వాత వచ్చారు 3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడైంది ఇప్పుడు నేను అడుగుతాను చెట్లో ఏమైనా ఉందా చెట్లో ఏమీ లేదు దేవుళ్ళో ఉంది దేవుళ్ళో ఉన్న ఆ ఏదైతే ఉందో ఆ నిబంధత ఆయన యొక్క స్థితి ఆయన వ్యక్తిత్వం చెట్టును గుర్తుగా పెట్టాడు ఆయన నీకు అర్థమవుతుంది చెట్టు ఆ రోజు దేవుని ఆజ్ఞకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది మనిషికి అది ఎవరు చెట్టు దేవునికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ చెట్టు బాగా వినండి ఆ చెట్టులో ఏముందంటే ఏమీ లేదు దేవుని వ్యక్తిత్వాన్ని తెలియచేయడానికి ఒక గుర్తు చెట్టు ఆ చెట్టు ఫలమును తిన్నాడట ఎప్పుడైతే తిన్నాడో ఆదాము మంచి చెట్లు ఎరిగిన వాడయ్యాడట ఇప్పుడు మరలా అంటున్నాను తినడం మంచిదే కదండి మంచి తెలిసింది చెడు తెలిసింది తిని తప్పేం చేసాడండి తినడం మంచిదేగా మెచ్యూరిటీ వచ్చింది దాని తప్పు పడదా అంటే మనిషికి తెలివితేటలు రాకూడదా మనిషి ఎదగకూడదా మనిషి పరిపక్వత రాకూడదా ఇదేంటండి దేవుడు ఇలాంటి కథాంశాన్ని బైబిల్లో రికార్డ్ చేసాడని దేవుడినే తప్పు పడుతున్నారు ఏం చూసి ఈ కథ చూసి బాగా వినండి దేవుడు తప్పు పట్టింది ఏంటంటే బాగా వినాలి మంచి చెట్లు ఎరిగినట్లు అంటే దాని అర్థం ఏంటి మంచి చెట్లు ఎరిగినట్టు అంటే నిజమైన మెచ్యూరిటీ ఏంటి చెప్పిన ఆదాముకి వచ్చింది అవ్వకు వచ్చింది నిజంగా వాళ్ళకి నిజంగా మెచ్యూరిటీ వచ్చిందండి దగ్గరకున్న దేవుడులు తెలియలేదు ఎప్పటి వరకు తెంచేంత వరకు మంచి ఏంటి చెడేంటి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఆయన అన్నాడు ఇది మంచి మాట అండి మంచి ఏంటి చెడేంటి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒకే ఒక్కటి నేను అనుకుంటున్నాను ఆయన మాటను బేస్ చేసుకుని మంచి చెడు తెలియడం అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి దేవుడు స్థితి ఏంటో చెప్పండి మా స్థితి ఏంటో దేవుని మంచి ఏంటో మా చెడ్డేంటో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని విలువ అర్థమైంది ఇప్పుడు మంచి చెడు అర్థమైంది జ్ఞానం అనగానే ఏదో వచ్చి ఆకాశం నుంచి వచ్చి మెదడులో పడిపోయింది అనుకోకండి
చెట్లో తింటే ఆ పండులో నుంచి ఏదో వచ్చి ఏదో రసాయనంలో ఎక్కేసింది అనుకోకండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మీరేశారో వాళ్ళకి అర్థమైంది, దేవుని ఉనికి ఏంటో వాళ్ళకి అర్థమైంది. కొన్నిసార్లు చూడండి, కొందరు వ్యక్తులు దగ్గరకు ఉంటే మనకు విలువ తెలీదు. నీకు భార్య విలువ తెలియండి, భార్య దగ్గరకు ఉండని చచ్చిపోతే చూసే ఆవిడ అవును, అమ్మా ఆవిడ ఉంటే టైంకి మజ్జిగ ఇచ్చేదండి, టైంకి అన్నీ చేసేది, మంచి నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరండి. మీ ఆవిడ పోతే అర్థమవుతుంది విలువ తెలియదు. కొన్నిసార్లు కొంతమంది దూరం అయిపోతే విలువ అప్పుడు బాగా అర్థమవుద్ది. నేను అనుకుంటాను అప్పుడప్పుడు కొందరికి మన విలువ తెలియలేదు అనుకుంటే మనం చేయాల్సింది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తెలిసిపోద్ది అప్పుడు ఏరియాస్ మనకి. అది నేను చెప్పట్లేదు, అబ్రహాం ఏమన్నాడు, అబ్రహాం అన్నాడు మరి నీకు వ్యాల్యూ తెలియట్లేదు, నువ్వు అటుండు నేను ఇటు ఉంటాను అన్నాడు. కలిసే ఉందాం, ఎడబడ్డుందాం, కమ్యూనికేషన్ ఉందాం. కొన్ని కొన్నిసార్లు మీరు అర్థం చేసుకోండి, దేవుడు వాళ్ళకి తెలియజేసారు. దేవుడికి తెలుసు, ఏమని తెలుసు, ఈ స్వతంత్రతనిచ్చిన స్వతంత్రతను తీసుకున్న ఈ మనిషి పన్ను తెంచుతాడని తెలుసు. తెలిస్తే తెలిసిన దేవుడు మరి ఎందుకు తెంచనించాడంటే, ఇప్పుడు బాగా మనసుకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను లేకపోతే నా అధికారం నా కృప లేకపోతే వీడికి బతుకు లేదన్న సంగతి తెలియాలి. ఎవరికి? ఆదాముకి. ఆదాముకి కాదు, మనందరికీ. దేవునితో ఉన్న విలువ మనకు తెలియాలంటే ఆ విలువను ఆ రోజు తెలియజేసేటింది ఒకే ఒక్కరిని అనుకుంటాను. దాని పేరు మంచి చెడుల తెలివనిచ్చు వృక్షం. నన్ను అడిగితే మనిషి దేవుని వాల్యూని తెలుసుకోవడానికి ఒక వారధిగా ఉపయోగపడింది తప్ప అది చెడ్డ చెట్టు మాత్రం కాదు. ఆ చెట్టు కూడా మంచి చెట్టే. కాబట్టి మనం ఏంటో మనకు తెలియజేయడానికి మనకు తెలియజేసే చెట్టు అదే. ఆ చెట్టు తెలియజేసింది. ఆ తర్వాత ఆదమట మనిషట ఒక ప్రయత్నం చేస్తాడట. ఇప్పటికీ మనిషి చేసే ప్రయత్నం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫీలింగ్లోకి వచ్చాడో దేవుడు ఉనికి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, మనిషి చేసే ఆతృత గుండె వధ ఎలా ఉంటుందంటే జీవవృక్షాన్ని సంపాదించాలనుకుంటాడట. అంతకుముందు అంతా మంచి, ఎంత మంచి అంటే మంచికి మించిన మంచి. ఆ మంచికి మించిన మంచి ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటం. ఇప్పుడు ఈ మంచిని మించిన స్థితిని కోల్పోయాడు, అమరత్వాన్ని కోల్పోయిన మనిషి మరలా దేని కొరకు ప్రయత్నం చేస్తాడంటే అమరత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అమరత్వానికి గుర్తు, దేవుని యొక్క అమరత్వానికి గుర్తుగా మరొక చెట్టు ఉంది, ఎవరు? జీవవృక్షం. ఇప్పుడు ఆ చెట్టు కోసం మనకు గొడవ అంతా. మీకు అర్థమవుతుందా? నిజంగా నేను చెప్తున్నాను, ఆ చెట్టు ఇప్పుడు ఉంటే వద్దనేది ఎవరు? మీరు అనుకోవచ్చు, లేదా అనుకోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, ఉంది, నిజముగా ఉంది. నిజముగా మనం తింటామంటే నిజముగా తింటాం. నిజంగానే చెట్ట పోలిక అనుకోకండి, పోలికేం కాదు, నిజంగానే తింటాం. నిజంగానే ఒకరోజు మనకు ఆ ఫ్రూట్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది అంటే ఈ లెక్కన ఆ రోజు ఆదాబు ప్రయత్నాలకు దొరకనది, ఆది మనుషులకు దొరకనది ఒకరోజు మనకి దొరకబోతుంది. అవునా? ఎస్. అందుకే ఇప్పుడు మనం పరిశీలించవలసిన దేని గురించి చెప్పండి, వృక్షశాస్త్రం. ఈరోజు మనకి ఏం క్లాస్? వృక్షశాస్త్రం. వృక్షాల్లో ఉన్న ఆ రౌండ్స్ కోసం నేను చెప్పను, కానీ వృక్షాలను గురించి రాయబడిన బైబిల్ శాస్త్రం మాత్రం తెలుసుకుందాం. వెళ్తున్నాడు దేవుడు. దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో ఆ నేలకు తిరిగి చేరు వరకు దేవుడట దక్కనివ్వకూడదు అనుకున్నాడట. ఎవరికి? ఆదాముకి, మనుషులకి. మరేం చేశాడు దేవుడు అంటే, ఎవడు రాకుండా చావు దెబ్బలు కొట్టి చంపేసే ఒక ఎస్కాట్ పెట్టేసాడు. ఎవరిని? ఖడ్గజ్వాలలు, దేవదూతలు. అంటే మరలా మనిషి అన్నవాడు జీవవృక్షం దగ్గరికి పోలేడు. పాత సినిమా మన మార్గం ముందు వచ్చింది, మరి ఎంతమంది గుర్తుందో. చెట్టు కోసమే సినిమా అంతా. అర్థమైందా అధ్యక్ష మీకు? పాత సినిమా. మొన్న చచ్చిపోయారు డైరెక్టర్ గారు, ఆయన తలకి కట్టుకునేవాడు. ఎవరైనా తెలియని ట్యాగ్ చేయకండి, ఎవరు చెప్పండి. ఇలా కచ్చిపు కట్టుకునేవాడు ఆయన. కోటేనా? కోడి రామకృష్ణ. మీకు బాగా తెలుసు కోడి రామకృష్ణ, కోటి సంగీత దర్శకుడు కోడి రామకృష్ణ గారు. ఆయన ఒక మూవీ తీశారు ఎవరితో, మెగా గొద్దిక, ఆ లాంగ్వేజ్ మనకు వద్దు. అందులో మెయిన్ సీన్ అంతా దేని గురించి చెప్పనా? భారత మైథాలజీ కలిపారు కానీ మెయిన్ సీన్ అంతా దేని గురించి చెప్పనా? అమరత్వాన్ని గురించి.
ఇవన్నీ వీళ్ళకి స్టోరీస్ ఎలా వచ్చాయి? హాలీవుడ్ నుంచి ఎలా వచ్చాయి? హాలీవుడ్కి ఎలా వచ్చాయి చెప్పండి. బైబుల్ హాలీవుడ్లో ఆది సినిమాలన్నీ మీరు చూడండి, బైబిల్ సినిమాలన్నీ. ఆ తర్వాత వంకర మనుషులు అందరూ వచ్చి తీశారు. ఏం సినిమాలు? ఎదుటోడు కారుని గుద్దాడు, పర్వతమైన దూకాడు, ఉన్న మనిషి స్పైడర్ అయిపోవడం, ఆ తర్వాత మృగమైపోవడం, కోతులు మాట్లాడేయడం, ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఆ తర్వాత వికారమైన డైరెక్టర్లు అందరూ వచ్చి అలా చేశారు. టెక్నాలజీ మనకు బాగా నచ్చింది కనుక అబ్బా అనిపిస్తుంది మనకు. ఆది సినిమాలు చూడండి, జెన్సెస్ని బేత్ తీసుకుని తీసిన ఆది కాండం నుంచి అబ్రహాం దగ్గర వరకు కానీ, టెన్ కమెంట్స్ కానీ, ఇవన్నీ చూడండి. ఏంటిది, ఒక మూవీ వచ్చింది మన దాని పార్ట్ 2 కూడా వచ్చింది 2-3 సంవత్సరాల క్రితం, బెన్హరా ఏదో ఉంటుంది మూవీ, అది ప్రసాద్ బాబు ఉంటాయి చెబుతుడు ఆయనకి ఆ మూవీ. అది కానీ ఇవన్నీ ఏ మూవీస్ అనుకుంటున్నారు? ఆది సినిమాలు ఆస్కర్కి దగ్గరికి వెళ్ళి ఆస్కర్లు తీసుకున్న మూవీలు. ఎప్పటికేనండి, 10 కమాండ్మెంట్స్లో ఆ రోజు మోసే చేసిన వండర్స్కి ఆ రోజు వాడిన టెక్నాలజీ ఇప్పటికీ మాకు అర్థమవుతుంది అన్నాడు యాపిల్ ఫోన్ తీసిరే డైరెక్టర్. ఎవరైనా అర్థమవుతుంది, ఏం కబుర్లు చెప్పకండి. ఆయన ఎవరు? తెల్లగడ్డ వేసుకుని ఆయన ఇప్పటికీ ఇంటర్వ్యూ ఇస్తాను అన్నది ఏంటి చెప్పిన, 10 కమాండ్మెంట్స్ మాకు ఇప్పటికీ ఆ మూవీ అర్థమవుతుందండి. ఆ రోజుల్లో ఎప్పుడు తీసారనుకుంటున్నారు? మనం పుట్టలేదు అప్పటికి, అప్పుడు తీసిన మూవీ. ఆ టెక్నాలజీ బైబిల్ మూవీకి వారు వాళ్ళు అన్నారు, మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ 10 కమాండ్మెంట్స్ అన్నారు. మౌలిని అడగండి చెప్తాడు ఆ మూవీస్ యొక్క దమ్మేంటో. మౌలిని అడగండి చెప్తాడు దావీద్ యొక్క స్టోరీ అంటే ఏ మౌలి అది మ్యాటరు. మౌలిని అడగం మనం, మౌలి తీసినవి చూద్దాం మనం, మనం మౌలి బ్యాచ్ మనం. అవి చూడకండి వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు మీకు ఈ తత్వం, ఇది ఈ విజన్ ఎలా మారడానికి కారణం ఏంటంటే అన్నిటికీ నేను చెప్తున్నాను, బైబుల్ నడవడిక. తర్వాత ఒక్కరు బుద్ధులు బయటకు వచ్చి ఏవో రాసుకున్నారు కానీ అలా వెళ్ళిన తర్వాత ఆ వృక్షం అక్కడ దూరం అయిపోయిందట. బైబుల్లో మరల నడుపుతున్నాడు. బైబుల్లో 3 సార్లు కనిపించే ఒకే ఒక్క వృక్షం చెప్పండి. టైం 1:30 అయింది చెప్పండి. బైబుల్లో 3 సార్లు కనబడే ఒకే ఒక్క వృక్షం, చచ్చిపోయాక జీవితాంతం కనబడే ఒకే ఒక్క వృక్షం, జీవవృక్షం. ఎక్కడ కనబడింది 3 సార్లు? 1 ఆదికాండం 2 అధ్యాయం, 2 ఆదికాండం 3 అధ్యాయం, 3 మరలా ప్రకటన గ్రంథం అక్కడికి పోయిందండి. చూడండి ఒకసారి ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 2 అధ్యాయం, 7వచనం. చెవి గలవాడు ఆత్మ సంగతులతో చెప్పు మాట, చెవి కలిగిన వాడు వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నాం, అక్కడ వాడిన పదమే పరదేశు, అదే పారడైస్. మొన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును, మరలా జీవవృక్ష ఫలములు. ఎక్కడో ఆది కాండం ఏదైనా వనములు ఉన్న జీవవృక్షం, ఎక్కడో ఆది కాండంలో ఉన్న జీవవృక్షం, మరలా మనకి ఎక్కడ వచ్చింది? ప్రకటన గ్రంథం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథానికి వచ్చేసిన జీవవృక్షం, ఈ ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్య కొన్ని వృక్షాలు నడిచాయట. మీకు అర్థమవుతుందా లేదా పరిశీలన? మీకు అర్థమవుతుందా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథానికి మధ్య ఉన్న ఈ సందర్భాల మధ్య 811 సార్లు ముఖ్యమైన సంఘటనలో మనకు బైబుల్లో చెట్లను గూర్చి రాయబడ్డా. అంటే అక్కడ వృక్షం నుంచి మనం అలా ప్రయాణం చేసి ప్రకటన గ్రంథంకి వస్తే, ప్రయాణం చేసి వనగానే ఇలా తీసేయడం కాదు, ఆది కాండం తీసి ప్రకటన గ్రంథం తీసేయడం కాదు, అది కాదు ప్రయాణం. ఆది కాండంలో దూకిన మనం అక్కడి నుంచి మనం ఎదగడం స్టార్ట్ చేస్తే 811 సందర్భాలు కలుపుకుంటూ వస్తే అప్పుడు మనకు దొరికేది ఎక్కడ? ప్రకటన గ్రంథం జీవవృక్షం. అక్కడి నుంచి మరి అక్కడ లేదంటే అక్కడ ఉండేది అక్కడి నుంచి ప్రకటన గ్రంథానికి వచ్చేసింది. ఇప్పుడు మీరు అనుకోండి, మీకు పెద్ద క్వశ్చన్ ఇప్పుడు, అంటే ఇప్పుడు నువ్వు 811 చెట్లు గురించి చెప్పి అప్పుడు చెప్తావు మాకు, అంటే ఈ లెక్క నువ్వు 2021 అంతా ఏం చెప్తావు అని భయపడకండి, అన్నీ చెప్పన్నారు. అవన్నీ చెప్తే మీరు ఉండరు, నేను ఉన్నప్పుడు మనం ఏమవుతాం? చెట్లు అవుతాం. అందరికి ఏం మొలుస్తాయి చుట్టుపక్కల? అవన్నీ వద్దు, అవన్నీ నేను చెప్పను. మీరు చదువుకున్నప్పుడు మీకు ఉపయోగపడితే నేను లైన్స్ మాత్రం ఇవ్వాలి ప్రయత్నం చేస్తున్నాను.
అక్కడి నుంచి బయలుదేరింది ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు. అక్కడి నుంచి బయలుదేరిన ఆదికాండం 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది, 3వ అధ్యాయంలో దూరమైంది. మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అక్కడి వరకు వచ్చిందట. ఇప్పుడు అంటున్నాను ఇలా, ఇదంతా వీటిని గురించి ఇంత ఎవరిని ఆధ్యాత్మిక థియాలజీ చెప్పింది ఎవరబ్బా అంటే, మీ నెట్లో సెర్చింగ్ చేయండి, మాథ్యూ స్మిత్, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ ఆయన. ఆయన గురించి మీరు స్టడీ చేయండి, ఆయన గురించి మనకు చాలా ధారాళంగా వేస్తాడు ఆయన. ఆయన చెబుతూ ఇక చివరిగా నేను ముగిస్తాను, వచ్చే వారం చూద్దాం, ముగించుకుందాం త్వరగా. చెట్లను గురించి ఏమని బైబిల్లో రాయబడిందంటే, చెట్లను గురించి కొన్ని లైన్స్ ఉన్నాయి చూడండి. మానవుడు దేవునికి దూరమైపోయాడు అనడానికి అక్కడ మనకు కనిపించే ఒకే ఒక కారకం చెట్టు. ఫస్ట్ పాయింట్. 2, దేవుడు నిబంధన ఇచ్చిన బైబిల్లో ప్రతిసారి, మనుషులకు దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతిసారి పక్కన కనిపించేది ఒకే ఒక్క కారకం చెట్టు. ఐడియాలు వస్తున్నాయి మీకు చదివినప్పుడు? చదవకపోతే ఏమరా, చదివితే ఖచ్చితంగా మీకు ఐడియాస్ వస్తాయి. దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతిసారి పక్కన కనిపించే ఏదో ఒక చెట్టు మనకు కనబడుతుంది. ఏదో ఒక చెట్టు, మోసే దగ్గర చెట్టు, అబ్రహాం దగ్గర చెట్టు, ఇసాకు దగ్గర చెట్టు. ఇసాకు దగ్గర చెట్టు ఎక్కడ ఉందనుకుంటారా మీరు? చెట్టును మోసుకునే వెళ్ళాడు ఎక్కడికి? బైబిల్లో అదేంటంటే చెట్టు కదా కట్టలు కదా అనుకోవచ్చు మీరు. ఎబ్రీ శబ్దం ఏంటి చెప్పనా? చెట్లకి, పొదలకి, ఇంకా ఏవైతే కొమ్మలకి, ద్రాక్ష దిగలకి, అన్నిటికీ వాడిన ఒకే ఒక అర్థం వచ్చే పదం చెట్టు. అది ఆ పదమే వాడారు. ఇంకా ఎక్కడ అవి ప్రస్తావించినా అన్నిటికీ వాడిన మూల పదం చెట్టు అని అర్థం ఇచ్చే పదం. అందుకే ఇసాకు పట్టుకెళ్ళేది కూడా ఏంటి ఆ రోజు కొండ మీదకి, నెత్తి మీద పట్టుకొని చెట్టు. బాగా నిండా బలం ఉంటుందండి. దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతిసారి చెట్టు సందర్భం ఉంది. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు స్వయాన భూమి మీదకి వస్తే, ఆ భూమి మీదకి వచ్చిన ఆయన బోధ చేస్తే, ఆ బోధలో ప్రధానముగా ఆయన ఉపమానాల్లో తీసుకున్నది వేటిని గూర్చి? చెట్టును గూర్చి. ఆయన ఉపమానాల్లో కూడా వేటిని గూర్చి మాట్లాడాడంటే చెట్టును గూర్చి మాట్లాడాడు. నెక్స్ట్, మనకు కనిపించేది మెస్సయ్య సంబంధించిన, మెస్సయ్య అంటే యేసుక్రీస్తు, మెస్సయ్య యొక్క ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి. ఈ మాట అందరికీ అర్థమవుతుంది, థియాలజీ అన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మెస్సయ్య అంటే మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనాలు, క్రీస్తు రెండో రాకడకు సంబంధించిన ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి అనడానికి ఒకే ఒక చెట్టును చూపించారు, అంజూరప్ప చెట్టు. చెట్లు గురించి ఎంత ముడిపడిందో చూడండి. యేసుక్రీస్తు వారు చెట్లు గురించి అనేక సార్లు మాట్లాడితే ఆయన వస్తున్నాడు అనడానికి, ఆయన ప్రవచనాలు నెరవేరిపోయడానికి పోలికగా మనకు కనిపించేది అంజూరపు చెట్టు. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు రెండవ రాకడ మనకు కనబడుతున్నప్పుడు, ఆ సందర్భాల్లో అంజూరపు చెట్టును చూసి తెలుసుకుంటే అంటాడు. అది ఫలిస్తున్నప్పుడు, లేదా దాని ఆకులు గుబురుగా వస్తున్నప్పుడు మెస్సయ్య రాబోతున్నాడని తెలుసుకోండి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ముడిపడినవండి. ఎక్కడ మీరు చూడండి, చెట్లుతో. నెక్స్ట్, ఇక మరలా ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు వారు బాగా వినండి, కట్టెలు మోసుకొని పోయింది. కట్టెలు అనగా చెట్టును మోసుకొని పోయింది ఇసాకు అయితే. ఇసాకు కట్టెలను మోసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇసాకు ప్లేస్లో బాగా వినండి, ఎవరు బలైపోయారట? యేసుక్రీస్తు. ఇసాకు పట్టుకెళ్ళిన చెట్టుకి కట్టబడి చంపబడలేదు, కానీ ఇసాకు తర్వాత దేవుని కొరకు చెట్టును మోసుకుపోయాడు ఒక ఆయన కొండ మీద. ఎవరు? యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా లేదు? ఆదాము చెట్టును చూసి తప్పు చేస్తే ఆ తప్పుకి మరలా ఇరుగుడు చెట్టుకేసి దేవుణ్ణి కొట్టి చంపితే గని విమోచన మనకి లేదట. దేవుని నిబంధనలన్నీ మీరు చూడండి, చెట్లుకి విమోచనకి, చెట్లుకి జీవానికి, చెట్టుకి విమోచన క్రియధనానికి, అన్నిటికీ చెట్లు. ఇసాకు మోసుకెళ్ళిన చెట్లుకి కట్టబడి చంపబడలేదు, కానీ యేసుక్రీస్తు పట్టుకెళ్ళిన చెట్టుకి మ్రేకులేసి చంపబడ్డాడు. మ్రాను అన్న పదానికి కూడా వాడిన పదం ఏంటి? చెట్టే. నెక్స్ట్, ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మని యొక్క పని గూర్చి పోల్చుతున్నప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క పనికి గుర్తులేంటి చెప్పండి?
అర్థమవలేదు. పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తిలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తిలో పనిచేస్తున్నాడు అనడానికి గుర్తేంటి? ఫలాలు. నీకు అర్థమవుతున్నాయా? ఫలాలు, వాటి పేరు ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఏవైతే మనకు, ఆ ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్ముడు క్రియకి రూపం. దేంతో పోల్చాడంటే ఆత్మ పని చెట్టు యొక్క ఫలాలు గురించి. ఇలా దేవుని యొక్క నిబంధనను ఫాలో అవుతూ చూస్తే మనతో పాటు మన వెనకే మనతో పాటు జర్నీ చేసేవి కొన్ని ఏంటవి? చెట్లు. ఇక నేను చివరికి ఒక మాట మీకు ఇంట్రెస్ట్ ఇచ్చి ముగించేస్తాను. ప్రపంచాన్ని ప్రళయం ముంచేస్తున్నప్పుడు, ప్రపంచాన్ని లేకుండా ముంచేయడానికి రెడీ అయినప్పుడు, ఆ 8 మందిని కాపాడింది ఒకే ఒక్క చెట్టు. ఆ చెట్టు పేరేంటి మీకు తెలుసు? నావోహని ఆ రోజు కాపాడింది, నావోహ కుటుంబాన్ని కాపాడింది. ఏ చెట్టు అది? ఏ చెట్టు పేరు పక్కన పెట్టండి. ఆ రోజు ఆ నీతిమంతులను కాపాడింది ఒకే ఒక్క చెట్టు. ఇప్పుడు అంటున్నాను, నావోహను కాపాడడానికే ఆ చెట్టు ఉపయోగపడితే నిన్ను నన్ను కాపాడడానికి, ప్రభువుని బలి అర్పణగా చేయడానికి ఒక చెట్టు మనలో వచ్చింది. ఎక్కడ మీరు చూడండి, ప్రపంచం కాపాడడానికి చెట్టు ఆ రోజు దేవుని నిబంధనకి మధ్య వారధైంది. నిన్ను నన్ను దేవుడు కాపాడడానికి, మరలా దేవుని బలియాగానికి వారధైంది చెట్టు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చెట్టు లేకుండా నిజంగా మనిషి ఉనికి లేదు. మనం లేకుండా చెట్లు బతకగలవేమో కానీ నిజంగా భౌగోళికంగాను ఆత్మీయంగాను మనం లేకుండా చెట్లు జీవించగలవేమో కానీ ఆత్మీయంగా భౌగోళికంగా చెట్లు లేకుండా మనం జీవించలేము. వాటి ప్రస్తావన మన జీవితానికి చాలా దగ్గర ఉంది. ఇక ముగిస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటారు, అన్నం తినకుండా చూస్తారు. నాకు తెలియదు, ఒకసారి మీ దగ్గర ఉన్న చెట్లని ఒక లుక్ వేయండి. మీరు మర్చిపోలేని మాట్లాడి చెప్పినా మిమ్మల్ని అది నోట్ చేసుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చెట్లు ఏవైతే ఉన్నావో మీ చుట్టూ చూస్తున్నా ఒకసారి అటెన్షన్ ప్లే చేసి చూడండి. అది మౌనంగా ఉన్న దానిలో ఎన్నో సందేశాలు ఉన్నాయి. కొన్ని చెట్లను చూస్తుంటే ఒక ఆకులు చూడండి, నరాలు నరాలలా కనబడుతుంటాయి. ఆ సిస్టమ్ ఎంత మనం చూస్తుంటే దేవుడు నా కోసం ఎంత పెట్టాడా అని. ఈసారి రోజా తెంచే ముందు దానికి చెప్పండి, ఎవరికి ఇచ్చి కాదు, ఐ లవ్ యూ రోజా. దేనికి? నీకు ఇచ్చిన చెట్టుకి చెప్పు. నువ్వు కొబ్బరి బండం పైకి ఎత్తినప్పుడు భలే ఉందని కొట్టినోడేపు కాదు, చెట్టు ఎంగి చూసి చెప్పు, సలాం, నాకు మంచి వాటర్ ఇచ్చేవాడిని. వీటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. నేచర్లో దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. నెక్స్ట్ వీక్ చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, మాకందరికీ తండ్రి మేము ఎంత పరిశీలించినా మాకు దొరకనివి. మాకన్నా ముందు మేధావుల తండ్రి లేపి వారు పరిశీలించిన తండ్రి ఉచితముగా మాకు అనుగ్రహించేశారు తండ్రి ఈ సంగతులు. అట్టి మరలా మేము చదువుతున్నప్పుడు మమ్మల్ని ప్రేమించి మాకు అర్థమయ్యే జ్ఞానము కూడా మీరు అనుగ్రహించారు తండ్రి. ఏ విధముగా చూసినా తండ్రి ఈ జీవితాన్ని మేము జీవిస్తున్నామంటే మీ ప్రేమకు రూపమైన ఈ ప్రకృతి మీరు, మీ ఉనికి లేకపోతే మేము బ్రతకలేము దేవా. మమ్మల్ని ప్రేమించి సంగతులు అందిస్తున్నారు తండ్రి. వినగలిగే చెవిని తండ్రి మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తుతులు, స్తోత్రములు. వచ్చేవారు మీ చిత్తమైతే మరిన్ని రమ్యమైన సంగతులు మాకు అందించండి, విలువైన మాటలు మాకు అందించండి తండ్రి. మొదట చెప్పిన వర్తమానంలో ఇప్పుడు చెప్పిన మాటలు తండ్రి, ఎవరైనా బాధపడితే ఆ నొప్పిని తండ్రి మార్పుకి తెచ్చుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఎవరికి శత్రువులు కాదు, మాకెవరో శత్రువులు కాదని మీ బిడ్డలుగా తండ్రి ఉన్నంతకాలం తండ్రి మా భుజాల మీద పెట్టిన భారాన్ని నమ్మకంగా చేసి మా కుటుంబాలతో మాతో తండ్రి మేము ముగిసిపోయే భాగ్యాన్ని మాకు దయచేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మరలా తిరిగి తండ్రి మీ సన్నిధిలో మేము గడపడానికి, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, మీ మాటలు తండ్రి ఎంత లోతైనవో గూఢమైనవో తండ్రి, ఎన్ని మర్మాలు తండ్రి మా గ్రంథంలో మీ బైబిల్లో మీరు రాయించి భద్రపరచ తండ్రి, ఆ రహస్యాలన్నీ తండ్రి మాకు వివరముగా రాయించి మా కళ్ళ ముందు పెట్టిన
అర్థం చేసుకోలేని గుడ్డి పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. మీ వాక్యం అంటే మాకు ఆసక్తి లేని వారుగా, మీ వాక్యంలో ఉన్న తండ్రి విలువలు మేము గ్రహించలేని వారుగా జీవిస్తున్నందుకు తండ్రి మమ్మల్ని క్షమించి మరలా మీ విలువైన మాటలు తండ్రి మాకు అందించడానికి తగిన సమయాన్ని మాకు ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి వారి జీవితాల్లో తండ్రి ఈ మాటలు చాలా అవసరమైనవని గుర్తెరిగి మీ సంకల్పం తండ్రి వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వాడిని కాలం మారిన మనసులు మారిపోయిన తండ్రి మీరు మారని ఈ దేవుడని తండ్రి గుర్తెరిగి మరొక్కసారి ఒక ముఖ్యమైన పరిశీలనలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గతించిన వారం ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే ఆ విషయాలు మీకు అర్థం కాకపోతే గతించిన వారం రాని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వారి కొరకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా, ఎందుకంటే ఇది అర్థం కాని పరిస్థితి. గతించిన వారం మనం దేనిని గురించి ధ్యానం స్టార్ట్ చేసాం, దేని గురించి? బైబిల్లో ఎక్కువగా దేవుని గురించి రాయబడింది, ఆ తర్వాత ఎక్కువగా ఎవరిని గురించి రాయబడింది? మనుషుల్ని గురించి. ఆ తర్వాత ఎక్కువగా ఎవరిని గురించి రాయబడింది? చెట్లు గురించి. చెట్లు వాటి యొక్క ఉనికిని గురించి మనం ధ్యానిస్తున్నాం. చెట్లు ప్రగతికి మెట్లో కాదో నాకు తెలియదు, కానీ నిత్యత్వానికి పరలోకానికి మాత్రం కొన్ని గంభీరమైన గుర్తులు అవి బైబిల్లో. వాటిని గురించి మనం పరిశీలిస్తున్నప్పుడు కాస్తంత బుర్ర పెట్టాలి, ఎందుకంటే నేను చాలాసార్లు అంటున్న మాట మరలనే అంటున్నా, పోలిక మెసేజ్లు చెప్పడం చాలా ఈజీ, హెచ్చరిక మెసేజ్లు చెప్పడం చాలా ఈజీ, మీకు అర్థమయ్యేలా కొన్ని ఉపమానాలు చెప్పడం కూడా చాలా ఈజీ, కానీ బైబుల్ స్టడీ అనేది అదందరికీ అందేది మాత్రం కాదు. ఒక మెసేంజర్ ఇలా అన్నాడు, ఏమన్నాడంటే సబ్జెక్ట్ అనేది చెప్పేవాడిని బట్టి ఉండదట, మరి వినేవాడిని బట్టి ఉంటుందట. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా అంతే సంగతి లేదు. సబ్జెక్ట్ అనేది చెప్పేవాడికి ఉందా లేదా కాదు, వినేవాడు ఆ స్టాండింగ్లో ఉన్నాడా లేదా, దాన్ని బట్టి సబ్జెక్ట్ అనేది రన్ అవుద్ది. మీరందరూ వింటున్నారు, గ్రహించిన వారు నేను చాలామందిని గమనించాను, చాలా బాగా ఆస్వాదించారు, అందుకే ఆ క్లాస్ ముందుకెళ్ళింది. ఇది కూడా కాస్త మనసు పెట్టండి, త్వరగానే మనం ముగించుకుంది, ఎందుకంటే ఈ వారానికి ఇది అవ్వదని నాకు అర్థమైంది. ఇంకొక వారం కూడా ఉంటుంది. ఏంటి? చెట్లు, వాటి యొక్క గుర్తులు, వాటిని గురించి మనం ఆలోచించే ముందు గతించిన తర్వాత ఒకసారి మీకు టచ్ చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్లో ప్రాముఖ్యమైన రెండు వృక్షాలు ఉన్నాయి. ఏంటవి? జీవవృక్షము, మంచి చెడు తెలివునిచ్చే వృక్షం. జీవవృక్షాన్ని గురించి ఎక్కడ మనం మొట్టమొదటిగా మనం చూస్తాం? ఏదైనా వనం. ఏదైనా వనం తర్వాత మరలా మనం ఎక్కడ చూస్తాం? ప్రకటన గ్రంథంలో. బైబిల్లో మూడే మూడు సార్లు రాయబడిన ఒకే ఒక చెట్టు దేనిని గూర్చి? జీవవృక్షాన్ని గూర్చి. ఆ మూడు సందర్భాలు ఏంటో మనకు తెలుసు. ఒకటి 2:2, 3:3 ప్రకటన గ్రంథం మనకు కనబడుతుంది. ఇంతకు మించి దాఖలాలు మనకి జీవవృక్షం బైబిల్లోనే కనబడలేదు. మరి బైబిల్లోనే కనబడకపోతే బయట కనబడుతుందా? ఇక బయటే మనకు దొరకదు అని ఇప్పటివరకు చెబుతూ జలప్రలయం గురించి నోవహు యొక్క కుటుంబాన్ని గురించి చెప్పుకొచ్చాడు. నాకు పెద్ద ప్రశ్న ఉండేది అటు బైబిల్ తెలియక, అప్పటికి నాకు అది చాలా పెద్ద ప్రశ్న, జీవవృక్షం ఏమైపోయింది అని. అది ఉంటే భలే ఉండు కదా, ఏదో అలా రిక్వెస్ట్ చేసుకుని అది తినేస్తే గొడవ వదిలిపోదును కదా అని.
గమ్మత్తు ఏంటంటే జీవవృక్షం కాదు కదా భూమి మీద ఏదైనా వనం కూడా లేదు. ఎందుకు ఎందుకు చెప్పండి? ఎందుకు మాకేం తెలుస్తుందండి? అప్పుడు మేము ఉన్నామని చేసామనుకోండి, ఎందుకు లేదు? జీవవృక్షాన్ని తీసట ప్యారడైజ్లో పెట్టడట, జీవవృక్షంతో కలిసి బతికిన వృక్షాలు అన్నినట జలప్రలయంలో కలిసిపోయాయట. భూమి సేప్ మారిపోయింది. ఇప్పుడు జలప్రలయం, పర్వతాల యొక్క రంగు మారిపోయింది, భూమి యొక్క గర్భంలో అనేకమైన మార్పులు కూడా వచ్చేసాయి. అగాధ జలాలు బయటకు వచ్చాయని చదువుకున్నాం బైబిల్లో, తెలుసా? అగాధ జలాలంటే భూమిలో ఇంకిపోయి ఉన్న జలాలు బయటకు ఉబ్బుకొని వచ్చేసరికి, ఆకాశం ఆవలుంటున్న జలాలు భూమి మీద 40 రోజులు కురిసేసరికి, ప్రపంచం ఒక్కసారిగా అనగా ఈ భూగోళం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది నీటిలో. ఆ తర్వాత ఆ నీటిలో నుంచి నిలబడ్డానికి ఆ కుటుంబాన్ని కాపాడింది ఒకే ఒక చెట్టు. ఆ చెట్టు పేరు ఏందా అన్న అన్న చెప్పట్టు. ఆ తర్వాత మీకు మళ్ళా అలా మరలా మనం ముందుకు అలా వస్తుంటే మరొక నావోహ కనబడతాడు. ఎవరు చచ్చింది గుర్రి? ఎవరు చెప్పండి? మొట్టమొదటి నీటి ద్వారా రక్షింపబడిన నావోహు మొదటి నావోహు అయితే, నీటిలో నుంచి పుట్టిన మరొక నావోహు అన్నాడు. ఎవరు? అది మోసే. అక్కడ కూడా ఆ పొదల యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆ తర్వాత చెట్లు గూర్చి మనం అలా మాట్లాడుతూ మాట్లాడితే ప్రాముఖ్యంగా 811 సార్లు చెట్లు గూర్చి రాయబడింది. గతించిన తరగతి జ్ఞాపకం చేస్తున్నా. ఆ తర్వాత అలా మనం ముందుకెళితే తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే చెట్లు గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడ్డాయి. ముఖ్యముగా దేవునికి మనిషికి మధ్య తెగిపోవడానికి ఆ రోజు కారకం ఏమైంది? చెట్టు అయింది. దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతి సందర్భంలో ఏ గుర్తుంది? చెట్లు ఉన్నాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు ఉపమానాల్లో ఎక్కువగా ఉపయోగించిన సందర్భాలు దేనిని పోల్చి మాట్లాడాడు? చెట్టును గూర్చి. మెస్సయ్య వస్తున్నాడు అనడానికి గుర్తును దేనిని చూపించాడు? అంజూరపు చెట్టును చూపించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా తన కార్యములు జరిగిస్తున్నాడు అనడానికి దేనితో పోల్చాడు? చెట్టు యొక్క ఫలములతో పోల్చాడు. అవి ఆత్మీయ ఫలములు, ఆత్మఫలములు. 9 చెప్పుకుంటాంగా అవి. ఆ తర్వాత మనం అలా ముందుకెళితే నిబంధనలో అనేకమైన గుర్తులు మనకు కనబడతాయి. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం, అక్కడ వరకు మనం వచ్చాం. ఇస్సాకు సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడితో మన రోజు మనం ఆలోచించింది అక్కడ ఆగిపోయాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. దానిలోకి వెళ్ళే ముందు ఒక మాట నేనంట, చెట్టును గూర్చి ఎందుకు దేవుడు చెట్లునే ఉపమానంగా తీసుకున్నట్టు? కారణం ఏంటంటే ఎక్కువగా వీరు బ్రతికిన ఏరియా ఏంటి చెప్పండి? ఎవరు బైబిల్లో ఉన్న ప్రజానీకం? ఎవరు బైబిల్లో ఉన్న ప్రజానీకం? ఇశ్రాయేలీ. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకోండి. కొన్ని విషయాలు బాగా సరళముగా అర్థం కావాలంటే మ్యాప్ దగ్గర ఉండాలి. వారు బతికిన ఏరియాలు మీరు చూడండి. వాళ్ళు బ్రతికిన నైసర్గిక స్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని బోర్డర్స్ను ఆనుకున్న కొన్ని దేశాలు మనకు కనబడతాయి. అందులో ముఖ్యంగా ఈజిప్ట్ మనకు కనబడుతుంది. నెక్స్ట్ అస్సూరు మనకు కనబడుతుంది, ఫరాతు ఏరియా. ఆ తర్వాత మనకు కనిపించేది బావేలు మనకు కనబడుతుంది. ఈ జోన్లోనే తిరిగారు. ఎంతసేపు తిరిగినా ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళ చుట్టూ ఎలాంటి ప్రజలు నివసించారంటే ఐగుప్తీయులు, అసూరియన్స్, నెక్స్ట్ బాబులోనియన్స్. ఈజిప్టియన్స్ కానీ, అసూరియన్స్ కానీ, బాబులోనియన్స్ కానీ, వీళ్ళకి ఎక్కువగా ఒక కల్చర్ ఉండేదట. ఏంటి చెప్పండి? ఉద్యానవనాలు పెంచడం.
వీరు బ్రతికిన ఏరియాలో కూడా ప్రత్యేకమైన కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఎవరో ఇశ్రాయేలీయులు. వారు బ్రతికిన ఏరియాని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక నిబంధన చేయాలన్నా వృక్షాన్ని పెట్టాడు, ఒక నిత్య సంకల్పాన్ని తెలియజేయాలన్నా వృక్షం దగ్గరే మాట్లాడాడు, తను నిత్యము చేయబోయే భవిష్యత్తును గూర్చి కూడా వృక్షం దగ్గరే మాట్లాడాడు. త్యాగాలు మొదలుకొని నిబంధనల వరకు వృక్షాలు కొనసాగుతూనే వచ్చాయి. ఆయన మాట్లాడుతున్న ఏ సంకల్పమైనా ఒక గుర్తు లేకుండా ఆయన ఎక్కడ భక్తులతో మాట్లాడలేదు. ఆ గుర్తుల్లో ముఖ్యంగా తీసుకున్నది చెట్లే. నేను అనుకుంటున్న చెట్లను ఎందుకు తీసుకున్నాడంటే అవి అబద్ధాలు చెప్పండి ఆడవు, అవి ఉపయోగపడతాయి తప్ప ఎదుటోళ్ళని ఎన్నుపోటు పడవు. అవి ఎదుటి వాని కొరకు తమ యొక్క సోర్స్ను ఉపయోగిస్తాయి తప్ప ఎదుటి వాడి నుండి ఏమి ఆశించు. ఏ విధంగా చూసినా చెట్లో కొన్ని పాఠాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాటిని తీసుకోవడానికి కారణం ఏంటంటే వారి పెరిగిన నైసర్గిక స్వరూపంలో చెట్టు యొక్క ఉదంతం ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను గతించిన తరగతిలో ఒక క్వశ్చన్ రేజ్ చేశాను, గవర్నమెంట్ బంగ్లాల ముందు కానీ, కలెక్టర్ బంగ్లాల ముందు కానీ, గవర్నర్ బంగ్లాల ముందు కానీ, ఇంకా సీఎంలు కానీ పిఎంలు కానీ అతిథి గృహాలు అంటారు వాటిని, వాటి ముందు కానీ, బ్రిటిష్ రాని కోట ముందు కానీ, ఇక్కడ ఎవరైతే నియంత్రులు ఉన్నారో వాళ్ళ గృహాల ముందు కానీ, పెద్ద పెద్ద భవంతుల ముందు కానీ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఏంటి చెప్పండి? చెట్లు. ఈ కల్చర్ ఎలా వచ్చింది? ఇప్పుడు నేను ఏ దేశాలు అయితే చెప్పానో ఆ దేశాలను చూసే మిగిలిన దేశాలు చెప్పండి వాతలు వేసుకోవడం నేర్చుకున్నాయి. వాళ్ళకి ఆ కల్చర్ ఎలా వచ్చింది? వాళ్ళ ఇతిహాసాలు, వాళ్ళ ఫిలాసఫీల్లో ఒక సన్నటి తీగ ఒకటి ఉంది. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? 2020 జనవరి 1 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏదైనా వనంలో స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ స్టార్ట్ అయిన మనం మరలా ఎక్కడ తేలాలి? ప్రకటన గ్రంథంలో తేలాలి. ఈ మధ్యలో మనకి ఎన్నో చెట్లు 811 సార్లు మనకు కనబడతాయి. అన్నిసార్లు వాడిని చూడదు, ఎందుకంటే ఏదో చెట్టు కడ మీరు ఖచ్చితంగా ఆగిపోతారు. ఇంక సవాళకి మా బతుక అయిపోయిందని శారమ్మలాగా అక్కడే మిమ్మల్ని కప్పెట్టేయాలి. అన్ని సందర్భాలు వస్తాం మనకు కావాల్సిన ముఖ్యమైన సంగతి. ఈ ఏరియాస్ని మనం టచ్ చేస్తున్నప్పుడు కొన్ని భూభాగాలు కనబడుతున్నాయి. ఆ భూభాగాల్లో ఈజిప్ట్, అస్సూరియన్స్, నెక్స్ట్ బాబిలోనియన్స్. ఇదిగో మన మధ్య ఒక అన్న ఉన్నాడు, రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం చేస్తున్నా అన్న. రామోజీ ఫిలిం సిటీ తెలుసుగా, అది ఎందుకు తెలియదని మాకు పరదేశం అంటే తెలియదు కానీ అనుకుంటాం. అక్కడ కూడా అన్నను అడగండి, మీరు చూడండి కావాలంటే. ప్రత్యేకంగా ఒక వనం ఉంటుంది అక్కడ. ఎన్నో పాత మూవీస్ తీసేవారు అందులోంచి పరిగెడుతుంటారు హీరోయిన్, హీరో గారు ఇలా వెళ్ళిన అలా రారు అలా వెళ్ళిన సినిమాలో చూసేలాంటి రియల్గా నేను వెళ్ళలేదు. ఇవన్నీ మీరు ఎక్కడ చూడండి? ఒక గార్డెన్, ఆ గార్డెన్ మెయింటైన్ చేయడానికి దానికి ఎన్నో హంగులు రుద్దుతున్నారు. ఈ పెంచే నాగరికత ఎలా వచ్చింది? వీటన్నిటికీ మూలం మిడిల్ ఆసియాలో ఉన్న దేశాలు, అటు ఈజిప్ట్లో ఇటు ఆసియాలో కలుస్తున్న దేశాలు, వాటి కల్చరే ప్రపంచం అలవాటు చేసుకుంది. వాటిని గురించి మనం ధ్యానిద్దాం. బైబిల్లో భీకరమైన గంభీరమైన రాజు ఉన్నాడు. ఎవరు ఎవరు చెప్పండి? మరలా అడుగుతున్నా, బైబిల్లో భీకరమైన గంభీరమైన రాజు అన్నట్టు. వాడి పేరు ప్రపంచానికి ఒక వండర్. ఎవరు అత్తగాడు? నెబుకద్నెజరు. 7 వండర్స్ అని వండర్స్ ఉన్నాయి పాతవి. అందులో ఒక వండర్లో ఒక వండర్ ఏంటి చెప్పండి? హ్యాంగింగ్ గార్డెన్స్. హ్యాంగింగ్ గార్డెన్స్నే గార్డెనే ఎందుకు వండర్గా చేయాలనుకున్నాడు? చూసారు ఏమున్నాయో? ప్యారడైజ్ అన్న దానికి అర్థం ఏంటి? ప్యారడైజ్ అన్న దానికి పరదేశం అనకూడదు. పరదేశం అంటే అర్థం ఏంటంటే ప్యారడైజ్ అనకూడదు. మనతో వచ్చిన గొడవ అదంటే ఇదంటే ఇదంటే అదంటాం. ప్యారడైజ్ అంటే
ప్రపంచ వింతల్లో ఒక వింత ఏమైందంటే ప్యారడైజ్ అయ్యింది. ప్యారడైజ్ అంటే చెప్పిన ఉద్యాన వనము అని. అంటే ఈ లెక్కన అబ్రహాము ఇస్సాకు యాకోబులు భక్తులందరూ ఎక్కడున్నారన్నమాట? ఉద్యానవనంలో ఉన్నారన్నమాట. ఉద్యానవనంలో ఒక ప్రాముఖ్యమైన వృక్షం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ వృక్షం ఏంటి? జీవవృక్షం. ఇవన్నీ మనకి అలా మైండ్లోకి తెచ్చుకోండి ఒకసారి. అలా తెచ్చుకుంటే కానీ మీకు ఏమర్థం కాదు. అంటే ఈ లెక్కన రాజులు ఉద్యానవనాలు ఎందుకు నాటేవారంటే మనకు అర్థం కావాల్సింది వాటిని పరదేశులు అని పిలిచేవారన్నమాట. వేటిని? ఉద్యానవనాలని. అంటే రాజులు కోట ముందు ఎందుకు వీటిని మెయింటైన్ చేస్తారంటే బైబిల్ ఇతిహాసం కానీ, ఇతిహాసం అనకూడదు, బైబిల్ వృత్తాంతం కానీ, బయట ఉన్న ఇతిహాసాలు కానీ, ఫిలాసఫీలు కానీ, అందరూ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆ విషయం ఏంటి చెప్పనా? దేవుడు మొదటి మనిషిని ఉద్యానవనంలోనే ఉంచాడు. అది ఉద్యానవనంలో దేవుడు మొదటి మనిషిని ఎలా ఉంచాడంటే కారణం ఒకే ఒక్కటి, దేవునికి ప్రతినిధిగా రాజుగా ఉంచాడు. ఎవరిని? మొదటి మనిషిని. అంటే నేను దేవునికి ప్రతినిధిని, రాజుని అనడానికి మొదటి మానవునికి భౌగోళిక గుర్తేంటి? వనం. ఏ వనం? ఉద్యానవనం. మరలా నేను చెప్తున్నా, నేను దేవునికి ప్రతినిధి ఈ విశ్వంలో, నేను దేవునికి ప్రతినిధిగా నేను వ్యవహరిస్తున్నానడానికి మొదటి మనిషికి గుర్తేంటి? ఉద్యానవనాన్ని మెయింటైన్ చేయడం. అంటే ఈ లెక్కన మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజులు ఎందుకు ఉద్యానవనాలు మెయింటైన్ చేసేవారంటే మేము దేవునికి చెప్పండి ప్రతినిధులం. అది కాన్సెప్ట్. దాని మూలం ఏంటి, దాని ఉద్దేశం అంటే మీరు చూడండి, ఎక్కడికి పోండి రాజు కోటల ముందు, ఇది ప్యారడైజ్ అనుకోండి, బైబిల్ ప్యారడైజ్. ఎక్కడికి మీరు పోండి, ఎక్కడ మీరు బైబిల్ చదవండి, అక్కడ వరకు ఎందుకు? బాబిలోనియన్ సామ్రాజ్యం మీరు చూడండి, సామ్రాజ్యం అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. సామ్రాజ్యం ముందు పెద్ద వనం ఉంటుంది. ఇవన్నీ మనకి ఏం సంకేతాలు ఇస్తున్నాయంటే మీరు దేవుని పక్షాన రాజులు అని ప్రజలు అనుకోవాలని. కలెక్టర్ ఉన్నాడు, కలెక్టరు ఆయన ఎందుకు దాన్ని మెయింటైన్ చేస్తాడంటే, ఆ వనాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే కలెక్టర్ ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ అవుతుంది, గవర్నర్ ఆధ్వర్యంలోనే మెయింటైన్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళు ప్రభువులు, ప్రజలకి దేవునికి మధ్యవర్తులు, అధికారులు. దాని గుర్తుగా దేన్ని పెడతారు? ఉద్యానవనాన్ని పెడతారన్నమాట. మనకు అలాగ అర్థం అవ్వలేదు కానీ వనం చూసినన్ని పార్టీ పెట్టాం మనం. దాని పేరు ఏం పేరు? గార్డెన్ పార్టీ. గార్డెన్లో పార్టీలు మనకి, గార్డెన్లో పార్టీలు పెట్టుకున్నాం అనుకున్నామే తప్ప గార్డెన్ నీకు ఒక పాఠం నేర్పిందన్న విషయం నీకు అర్థం అవ్వలేదు. ఏదేని వనం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఎందుకు రాజులు వాటిని మెయింటైన్ చేసేవారంటే మేము దేవునికి ప్రతినిధులుగా, దేవుని మనుషులుగా మేము ఎవరైనా. కొంతమంది రాజులు అడ్వాన్స్ అయిపోయి మేమే దేవుళ్ళు అన్నారు, మేమే దేవుళ్ళుగా వ్యవహరిస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెబుకద్నెజర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమేమి దేవుడు వరం, దేవుడు ఇచ్చాడు ఆ గొప్ప అవకాశం. ఎవరికి? నెబుకద్నెజర్కి. ఏం చేశాడట? డిఫరెంట్గా ఒక వనాన్ని మెయింటైన్ చేయాలి. అన్ని చెట్లు ఎలా ఉంటే హ్యాంగింగ్ గార్డెన్స్ ఎలా ఉంటుంది? అది వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికీ వండర్ ఏంటంటే గాల్లో చెట్లని వనాన్ని ఎలా ఏడాడదీసాడు ఇప్పటికీ ప్రపంచానికి వింతే ఆ రోజుల్లో. ఇప్పటికీ వింత గాల్లో చెట్లు వేలాడదీసి వాటిని అభివృద్ధి పరచడం వింత. ఈ వింతైన దాన్ని దేని మీద పెట్టుకుంటే, వీటి మీద ఎందుకు పెట్టారంటే ఉద్యానవనం ఒక రాయల్ లుక్కి సంకేతం, ఒక గాడ్స్కి అంబాసిడర్గా లుక్ సంకేతం. ఏంటంటే చెప్పండి, దేవుడికి ప్రతినిధి అనడానికి సంకేతం ఏంటంటే వనమును మెయింటైన్ చేయడం. మనం మెయింటైన్ చేస్తామండి, మనకి ఇదేమైనా అర్థమైతే మెయింటైన్ చేద్దాం. ఉన్న రెండు మొక్కలను తినంగా చూడం మనం, ఏ మొక్కలు ఇంటి దగ్గర వాటినే సరిగ్గా పోషించం మనం. ఇక ఇంత సారం మనకు అర్థమైన
ఒక విషయం చెప్తున్నాను, మేము రాజులు ఏంటండి, మాకెందుకండి వనాలనుకుంటాం మనం. విషయం మనకు బాగా అర్థమైతే మన కళ్ళ ముందున్న చెట్లతో మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. అది ఎలా మాట్లాడతాయి అంటే ముందుకెళ్ళి కొలిది మాట్లాడతాయి మనకి. చూద్దాం ఒకసారి సంగతులు ఏం జరుగుతున్నాయో. నెప్పుకొద్దు కూర్చొని ఒక మాట రాద్దాం, ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం, ఆయన చేసే వండర్స్ చూడండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 38వ వచనం. మనుషులనేమి, భూ జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి, అన్నిటినీ ఆయన తమరు చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమకు దేవుడు ప్రభుత్వాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఏమేం మెయింటైన్ చేసేవాడట? ఆకాశ పక్షులను, వనములను మెయింటైన్ చేసేవాడు ఎవరు? నెబుకద్నెజరు. ఏ వనములు చూసైతే నేను రాజునని విర్రవీరిగిపోయి దేవునికి ప్రతినిధి అనుకున్నాడో అదే చెట్ల మధ్యకి తీసుకెళ్ళి ఏం తినిపించాడు చెప్పండి? గడ్డి తినిపించాడు. వేటిని చూసైతే నువ్వు రాజుగా ప్రతినిధిగా ఫీల్ అయిపోతున్నావో వాటి మధ్య నీకు పాఠం నేర్పిస్తాను అన్నట్టు. అలా తర్వాత మనం ఆ విషయాన్ని చూస్తాం. కొంచెం చూద్దాం ఒక రాజుల సందర్భాలు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం బాగా వినాలి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మరియు లెబానోనులోను దేవదారు వృక్షముని కాని గోడల్లో నుండి మొలుసు విశ్వపు మొక్కనే కాని చెట్లన్నిటిని కూర్చి మరియు మృగములు, పక్షులు, పాకు జంతువులు, జలశరములు, వాను వాటన్నిటిని కూర్చి రాసిన ఎవరెత్తగాడు? ఎవరు? సొలొమోను రాజు. సొలొమోను రాజు ఎక్కువగా ఏటి మీద ఇంట్రెస్ట్ పెట్టాడట? చెట్ల మీద కూడా పెట్టాడట. చెట్ల మీద కూడా ఆయన యొక్క పరిశీలన పెట్టాడట. ఒకరోజు ఏం చేశాడంటే ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి ఒక పని చేస్తున్నాడు ఆయన. చూద్దాం 2వ అధ్యాయం. ఈ మాటలు బాగా వినాలండి, లేదంటే మీకు ఈరోజు అసలు ఏం అర్థం కావు. ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని. ఏమంటున్నాడు? వృక్షముల నారుమల్లకు నీరు పారుటకే నేను చెరువులను త్రవ్వించిన మాట అక్కడ. నేను గొప్ప పనులు చేయబూనుకుంటున్నా. ఆ గొప్ప పనుల్లో గొప్ప పని ఏంటట? ఉద్యానవనాలను నాటించడం, వాటిని మరీ అందముగా అలంకరించడం, అక్కడితో వాటి ఆగకుండా ఇంకా ఫలభరితమైన ప్రతి సకల వృక్షాన్ని ఆయన దగ్గర తెచ్చుకోవడం. ఇది ఏ పనట? గొప్ప పని. వండర్ వర్క్ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది. గొప్ప గొప్ప విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఉద్యానవనాలు రాజులు మెయింటైన్ చేయడం. అంటే ఈ లెక్కను మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనల్ని అందరినీ ఏదైనా వనంలో ఎలా పెట్టాడంటే రాజుగా పెట్టి మెయింటైన్ చేయమన్నాడు. దేన్ని? ఏదేం తోటని మెయింటైన్ చేశారా? చేతులారా తన్నుకున్నారు ఉన్న జీవితాన్ని. వారి చేత్తో వారు కన్నునే పొడుచుకున్నట్టు చేసుకున్నారు. దేవుని విలువను అర్థం చేసుకోలేక వనము నుండి బయటికి గెంటి వేయబడ్డారు. ఆ రోజు దూరమైపోయిన జీవవృక్షం వారికే కాదు, ఈరోజు మనం కూడా అందకుండా ఆకాశం ఆవలకి వెళ్ళిపోయిందట. అక్కడ నుండి వెళ్ళిపోయిన రాజులుగా వనమును మెయింటైన్ చేస్తుంటే మీరు అనుకోవచ్చు,
సింపుల్గా దేవుడు వనాన్ని మెయింటైన్ చేసి దాన్ని దాన్ని సేజ్యపరచమండి ఏంటి ఆదాముకి ఇచ్చిన వర్క్ ఇదా అనుకోకండి, అది ఒక రాయల్ లుక్ అని మనకు చరిత్ర చూస్తుంటే అర్థమవుతుంది. వనాన్ని మెయింటైన్ చేయడం అనేది ఒక రాయల్ లుక్. రాజులు నాగరికత పెరిగిన దేన్ని ఎక్కువ మెయింటైన్ చేయాలనుకున్నారు? వనములు. ఈ ఫస్ట్ దీనికి నాంది పలికింది ఎవరు? దేవుడే. అంటే రాజులుగా మనం ఉండడానికి ఒక గుర్తు ఏంటంటే మీరు ప్రకృతిలో వీటిని మెయింటైన్ చేయండి అన్నాడు. మెయింటైన్ చేయలేదు, కొంచెం ఎక్కువ చేశారు ఎవరు? ఆదర్మములు. ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్నారు, చేతులారా నాశనం చేసుకున్నారు, గెంటి వేయబడ్డారు. అక్కడి నుంచి దూరం పెరిగిపోతూ 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 వచ్చేసింది. ఆ తర్వాత మనం అలా వెళితే కాస్తంత చెట్టుల్ని, బాగా వినండి, చెట్టుల్ని చెట్టుల్ని మెయింటైన్ చేస్తూ రాజులకు గుర్తుగా ఉండాల్సిన మనుషులు చెట్టుల్ని ఎలా చూశారంటే చెప్పండి, పూజించడం నేర్చుకున్నారు. ఏం చేశారు? చెట్టుని పూజించారు. ఇది మరి విడ్డూరం అండి. చెట్టును చూసి పాఠాలు నేర్చుకోమంటే చెట్టును చూసి పూజించడం నేర్చుకోండి. అందులో ఒక దేవత పేరు ఉంటుంది, ఏ పేరు? బైబిల్ చదివితే మీకు తెలియాలి. ఏ పేరు? అసిరా, వృక్షదేవత. వృక్షాలని ఆరాధించడం. వృక్షాన్ని ఎందుకు అసిర దేవత స్త్రీమూర్తితో పోల్చారంటే కారణం ఏంటంటే సంతాన అభివృద్ధికి గుర్తుగా పెట్టారు. ఎవరిని? అసిర దేవత అంటే వృక్ష జాతికి సంబంధించిన దేవతగా. అంటే చెట్లు ఎలా అయితే ఫలదీకరణ చెందుతాయో మనుషులు కూడా ఫలదీకరణ చెంది ఫలభరితముగా మారాలి అంటే సంతాన అభివృద్ధికి ఒక వృక్షాన్ని ఉంచి ఆ వృక్షానికి అసిరా అని పేరు పెట్టి ఆరాధించడం స్టార్ట్ చేశారు. అందుకే మీరు చూడండి, దేవుడు ఏదైనా మనం నుంచి చెట్లను ఒక నిబంధన గుర్తులుగా ఇస్తే రాను రాను మనుషులు ఎలా తయారైపోయారంటే చెట్లకు భయపడి చెట్లకు మొక్కడం నేర్చుకున్నారు. అందుకే దేవుడు యెషయా గ్రంథంకి వచ్చేసరికి చాలా దారుణంగా తిట్టాడు ఆయన. ఏమన్నాడు ఒకసారి చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనం నుండి బాగా వినాలి. నీతి చేతను విమోచన కలుగును, అతిక్రమం చేయువారు పాపులు విశేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు, మీరు ఇష్టపడిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలె అయిపోతారు. మీరు అనుకుంటున్నారు అవి మీ దేవతలు అనుకుంటున్నారు, కానీ అవి మిమ్మల్ని రక్షించలేవండి అని గుర్తు ఏంటంటే వాటేనే పూజిస్తున్న మీరు అవే బతుకులేనట్టు వాలిపోతే అప్పుడు మీకు అర్థం అవుద్ది ఇవి కాదు మిమ్మల్ని రక్షించేవి. అవి ఏవైతే వృక్షాలు ఉన్నావో అవి మీకు నాకు మధ్య నిబంధన గుర్తు, మీకు నాకు నేను చేసిన వాగ్దానానికి ఫలభరితంగా ఉన్నాయి తప్ప వాటిని మీరు పూజించడానికి వీలేదు. ఆ వనం ఎండిపోతే కానీ మీ బతుకులు ఏంటో మీకు అర్థం కాదన్నాడట. నిజమే చూడండి, దేవుడు మొదట ఊపిరినిచ్చాడు మొదట ఆదాముకి. అక్కడి నుంచి ఊపిరిని ఎవరిస్తున్నాడు? చెట్లు ఇస్తున్నాయా? మొదటి ఆహారాన్ని దేవుడు అక్కడ స్టార్ట్ చేశాడు, చెట్ల దగ్గర. ఈ రోజుకి మన ఆహారం పెడుతున్నది ఎవరు? చెట్లు ద్వారా దేవుడు పెడుతుంది. అంటే దేవుడు సోర్స్ అయితే చెట్లు రిసోర్స్ అయ్యాయట. దేవుడు ఆకాశం నుంచి అన్నం పెట్టట్లా నీకు చెయ్యి ఇలా ఇచ్చి చెట్లు పెట్టి నిన్ను అన్నం తినమన్నాడట. చెట్లు కాదు కదండి, వరి కాదండి అనకండి. అందుకో పదం చెప్పా, చెట్లైనా మొక్కలైనా తీగలైనా గచ్చ పొదలైనా గడ్డి పరకలైనా బైబిల్లో వాడబడిన ఒకే ఒక్క పదం, ఎబ్రీ శబ్దం వీటన్నిటికీ ఒకే ఒక్క మూల పదం చెట్టు అన్నారు. అక్కడ మనకు కనిపిస్తున్న పదజాలాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడంటే ఆయనకి మనకి మధ్యవర్తులుగా మనల్ని పోషిస్తున్నది ఎవరు? చెట్లు. వీటిని పోషకులుగా మీరు చూడకుండా, వీటిని సంరక్షిస్తున్న మీరు నాకు ప్రతినిధులుగా ఉండకుండా వాటిని మీరు మొక్కితే మీ డొక్కలు ఎండగట్టేస్తా అన్నాడు.
కొన్ని కొన్నిసార్లు బుద్ధి రావాలంటే ఏమి ఎండిపోవాలి మనకు చెప్పండి? డొక్కలు ఎండిపోవాలి. పరిస్థితులు బాగుంటే కళ్ళని ఎత్తికెక్కేస్తాయి. అందుకే కొన్నిసార్లు ఏం చేయాలంటే డొక్కలు ఎండగట్టేసాం అనుకోండి, అన్నీ బాగా అర్థమవుతాయి. ఇంకా అర్థం అవ్వకపోతే ఇంక మంచం పెట్టడం. ఇంకా గతించిన ఒక తరగతి మనం చూసాంగా, ఇంకా మనకు అర్థం కాకపోతే ఇంక అంతే. ఇక దేవుడు ఎంత ఫీక్ స్టేజ్కి నేను తీసుకెళ్ళాలి, అంత ఫీక్ స్టేజ్ తీసుకెళ్ళి ఇస్రాయేల్ తీసుకెళ్ళాడట. ఎక్కడ కనబడితే అక్కడ చెట్లు మొక్కడం స్టార్ట్ చేశారు. చెట్ల కింద భయంకరంగా వాడిన పదాలు ఏంటంటే, చెట్ల కింద వ్యభిచారాలు కూడా చేసేసారు. చెట్ల కింద వ్యభిచారం చేయడం అంటే చెట్టు దగ్గర ఒక ఆకారాన్ని పెట్టడం, దాన్ని మొక్కడం, అవి వ్యభిచారం చేయడం అంటే. ఇంకా రాను రాను ఎంత దారుణాతి దారుణంగా తయారయ్యారంటే, చెట్లని తల్లులుగా, చెట్లని దేవతలుగా, చెట్లని దేవుళ్ళుగా, చెట్లను సంతానం ఉత్పత్తికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసుకున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీకు బుద్ధి రావడానికి మీరు చూసి మురిసిపోతున్న మీ వనాలను మీ బతుకులను మార్చేస్తా అన్నాడు. ఆయన మార్చేశాడు. ఆ తర్వాత ఆ సందర్భాలు అలా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యమైన సంగతిలోకి మనం వెళ్ళిపోతాం. ఏదేని వనములో ఏ ప్లేస్లో ఉంది జీవవృక్షం? ఏ ప్లేస్లో ఉంది చెప్పండి. మీకే చెప్పేది, ఇంకా 1 గంట అయింది చెప్పండి. ఏదేని వనములో జీవవృక్షం ఏ ప్లేస్లో ఉంది? మధ్యలో. ఇప్పుడు నేను మరలా ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి, యెహోవా మందసం ఎక్కడుంటుంది? మధ్యలో. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ పట్టం మీద ఎక్కడ పుట్టాడు? మధ్యలో. ఏదో ఉంది చూడండి తీగ. మనకు కనిపిస్తున్న ఈ గుర్తులు, ఈ పరిశీలనలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దైవికమైన సంకల్పానికి నిలువెత్తు గుర్తు సెంటర్ పాయింట్ కానీ మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాడట. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ మనకు స్టార్ట్ అవుద్ది. భూగోళాన్ని దేవుడు దేంతో నింపేయాలనుకున్నాడు? బాగా వినండి ఆ మాటలు, మీరు అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ రావడానికి మధ్య మధ్యలో చెప్తున్నా. ఆ మాటలు మీరు అలా గుర్తుపెట్టుకుంటే, సృష్టిలో ఏదేని వనం నాటడానికి ముందు లేదా ఏదేని వనం నాటబడినప్పుడు ఎన్ని దినాల్లో సృష్టి జరిగింది? ఎన్ని దినాలు? 7 రోజులు కదా. 6 రోజులు. 6 రోజులు సృష్టి నిర్మాణం జరిగింది. 7వ రోజు ఇశ్రమంలోకి వెళ్ళాడు. 7వ రోజు కొన్ని ముఖ్యమైన పనులు ఆయన చేశాడు. 6 రోజులకి బాగా వినండి, 2గా విడదీయండి. 6 రోజులు 2గా విడదీయండి. ఎన్ని వస్తాయి? 2 మూడ్లు వస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 2 మూడ్లు ఎంతన్నా అడగను, దానికి రెడీ అవ్వకండి. ఏ వచ్చినాయి? 2 భాగాలు వచ్చాయి. ఈ 2 భాగాలను ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకసారి మొదట అధ్యాయానికి రండి. దేవుడు ఈ ప్లానెట్ని, ఈ భూగ్రహాన్ని ఎలా ఫుల్ఫిల్ చేశాడో ఒకసారి చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ దినం ఎక్కడుంది? 1వ అధ్యాయంలోనే ఉంది. 1వ అధ్యాయంలో 1వ దినం ఎక్కడుంది? 1వ వచనంలోనే ఉంది. చూడండి, దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను, అస్తమయము ఉదయము కలగగా. ఒక దినమే. మొదటి రోజు ఏం చేశాడట? ఎలుగు చీకటి. మొదటి రోజు ఎలుగు చీకటి చేసిన ఆ రోజుని బాగా వినండి, మొదటి రోజు ఎలుగు చీకటి చేసిన ఆ రోజుని, ఆ ప్లేస్ని దేవుడు ఏడుతో నింపేశాడు చెప్పండి. చచ్చింది గొర్రె. నేను మరలా చెప్తున్నానండి, ప్రసంగాలు ఎన్నెన్నా మనకి విశ్వాసం పెరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ బైబుల్ స్టడీ చేస్తే మాత్రం విశ్వాసం పెరుగుద్ది. ప్రసంగాలు ఇష్టపడే జనాంగం ఎక్కువ ఉంటారు, కానీ స్టడీ ఇష్టపడేవారు ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే అది అందరికీ ఎక్కదు. అందుకే జీవితాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ స్టడీ చేయాల్సిందే. అప్పుడే మనకు దేవుడు ఇంకా బాగా అర్థమవుతాడు, విశ్వసిస్తాం, మన బతుకులు చాలా అర్థవంతంగా ఉంటాయి. ఏమంటున్నాడో చూద్దాం. మొదటి రోజు వెలుగు చీకటి. వెలుగు చీకటితో ఒక విశాలం అనేది మనకు వచ్చింది, ఒక ప్లేస్ అనేది మనకు ఏర్పడింది. ఆ ప్లేస్ని వేడితో నింపేశారు చెప్పండి. ఇప్పుడైనా అర్థం అవ్వాలి. నమస్కారం అధ్యక్ష అంటుంది వ్యవహారం. దేంతో?
సూర్యుడు చంద్రుడు నక్షత్రం. అంటే ఆరు దినాలని రెండు భాగాలు చేస్తే మొదటి భాగంలో భాగం అనండి, రెండు భాగాలు పక్క పక్కన లైన్ వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరు దినాలని రెండు భాగాలుగా మనం విడదీస్తే ఒక పక్క మూడు దినాలు, మొదటి మూడు దినాలు, మరో పక్క రెండో మూడు దినాలు. నీకు అర్థమవుతుందా? మొదటి మూడు దినాల్లో మొదటి దినము నాడు ఏ ప్లేస్లో ఏడు చేత నింపేశాడు? సూర్యుడు చంద్రుడు. అంటే మొదటి మూడు భాగాల్లో ఉన్న ఆ మొదటి భాగాన్ని, రెండో మూడు భాగాల్లో ఉన్న ఈ మొదటి భాగాన్ని, ఈ రెండింటిని దేంతో నింపాడు? ఇందులో ప్లేస్ వచ్చింది, ఇందులో నక్షత్రాలు సూర్యచంద్రుడు ఈ రెండింటితో నింపేశాడట. మొదటి దినం బాగా వినండి, మొదటి దినం నాలుగో దినంతో ఏమైంది? ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక రెండో దినం ఏమొచ్చాయి? అర్థం కాకపోతే ఇంకెంత ఇంక నేనేం చేయలేను, అసలే మన లెక్కల్లో వీక్ అన్నమాట. అంతే మరి, మొదటి దినం ఎలుగు చీకటి, రెండు ఆకాశము చెప్పండి నీళ్ళు, ఆకాశము నీళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆరు దినాలు ఎన్ని భాగాలు మనం చేసాం? ఎలాగైనా చూడండి పోనీ, ఎలాగైనా అర్థమవుద్దాం. మోగవార్తలు ఆరు దినాలు రెండు భాగాలు. ఈ మొదటి దినాన్ని ఇందులో వెలుగు చీకటి ఉంటే ఈ వెలుగు చీకటిలో వచ్చిన విశాలం ఉంది. ఈ విశాలాన్ని ఈ నాలుగు ఎక్కడి నుంచి లెక్కెట్టుకుంటే ఎన్నోది? ఇది నాలుగు విడదీసాం కనుక మొదటిది. దీన్ని ఇది ఏదైతే ఉందో ఇందులోని ఈ నాలుగో దినాన సూర్య చంద్ర నక్షత్రాలని ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేశాడట. ఇక ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. ఈ నాలుగిట్లో మరలా రెండోది ఏమొచ్చింది? ఆకాశము నీళ్ళు. ఆకాశము నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆకాశము నీళ్ళని మిగిలిన దేంతో ఫుల్ఫిల్ చేశాడంటే ఇందులో పక్షులతోనూ చేపలతోనూ ఫుల్ఫిల్ చేసేసాడట. ఎన్ని అయిపోయి? రెండులో రెండు, రెండు రెండు నాలుగు, నాలుగు అయిపోయిన ఇంకెన్ని ఉన్నాయి? రెండో ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్, భూమి మైదానం ఉందట, మైదానం మీద దేవుడు భూమి నుంచి ఏమి రావాలన్నాడు? జంతువులు రావాలన్నాడు. ఇటు ఈ జంతువులకి ఇటు మైదానానికి వేడి చేత నింపేశాడట, చెట్లు చేత నింపేశాడట. అది నేను చెప్పాలనుకుంటున్నది. ఆరు రోజులు రెండు భాగాలు ఏం మనకు నేర్పిస్తున్నాయంటే ఫైనల్గా దేవుడు వృక్షాల చేత ఈ ప్లానెట్ని నింపేసి అందులో ఒక వనాన్ని రెడీ చేసి ఆ వనంలో ఒక జీవవృక్షం పెట్టి ఆ జీవవృక్షాన్ని మంచి జలతెలు నుంచి వృక్షాన్ని పెట్టి నువ్వు కింగ్గా వ్యవహరించని బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఆదామవలకి. నువ్వు నాకు ప్రతినిధి అనడానికి సంకేతం ఏంటంటే యూనివర్స్లో దీన్ని మెయింటైన్ చేయడం. ఆదాము గుర్తుపెట్టుకో, దీన్ని మెయింటైన్ చేయడమే రాయల్ లుక్. అది నువ్వు మెయింటైన్ చేయి. అది మెయింటైన్ చేయడం మర్చిపోయాడు. సోది చెప్పే విషయాలు దారిపోయే దాని వస్తే ఆడు చెప్పిన ఎక్కించుకున్నారు. ఎవడు? సాతానగాడు. వాడు చెప్పిన ఎక్కించుకుని రాయల్ లుక్ పోగొట్టుకుని దాసరికంలోకి వచ్చేసారు. రాజులకు ఉండేవారు ఏమైపోయారు? దాసులైపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది జీవవృక్షం దూరం అయిపోయింది. వనాల్ని ఎలా చూడాలో మనకు తెలియలేదు. అరకొరగా రాజులు మాత్రం ఏమి నేర్చుకున్నారంటే ఉద్యానవనాలు మెయింటైన్ చేస్తూ మేము దేవునికి ప్రతినిధులు, మేము దేవుళ్ళు అని చెప్పుకున్నారు. ఈ వాగ్దానం మనకు సంబంధించింది, కానీ అన్యులు ఎలా తీసుకున్నారు? రకరకాలుగా తీసుకుని మనుషులు రకరకాల ఫిలాసఫీలు చెప్పుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అలా పోయి 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 ప్యారడైజులు కాస్త ఈ రోజుకి ఏమైపోయినాయి చెప్పండి? రెస్టారెంట్లు అయిపోయినాయి, ఆ పేర్లు అయిపోయినాయి. హైదరాబాద్లో ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పండి? వనం కాదు, ఏంటి? మళ్ళీ ఇది తింటే నా మీద కేసుగానే ఇద్దరేమో, అలాంటి విమర్శలు చేయకూడదు. ప్యారడైజ్ అంటే ఉద్యానవనం. ఉద్యానవనం కాస్త వనం పోయి మనుషులు ఏమి నేర్చుకున్నారు? దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వనం ఏదరా అంటే లేదు. రాజులు ఏమైపోయారు? కానపిన సోనా అయిపోయింది. సంకేతాలు మర్చిపోయాం. ఆ రాను రాను పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే కొడ్డి వారిపోయి అసలు విషయాన్ని మనం గాలికి వదిలేస్తాం. మనం వదిలేస్తాం కానీ నిత్యమైన దేవుడు ఎప్పుడు ఆ నిబంధనలు మాత్రం మార్చలేదు. అది అలా కొనసాగుతూనే వచ్చింది, అలా కొనసాగుతూనే.
ఆరవ దినమున మూడవ దినాన్ని కలుపుకొని వృక్షాలను వృక్షాలతో చెట్లతో నింపేసిన ఈ భూమండలాన్ని చెట్టును మాత్రం పాటాలుగా పెడుతూనే వచ్చాడు. మచ్చుకి కొసమెరుపుగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఒక పరిశీలన ప్రపంచ చెట్లకి మనుషులకి ముడిపడున్న కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అది కొసమెరుపుగా చూసి మనం ముగించేసుకుందాం అంటే అయిపోయింది అనుకోకండి, ఆ వ్యక్తిలోకి వెళ్తున్నాం మనం. మినిమం ఒక అరగంట ఉంటుంది అధ్యక్ష. చూద్దాం ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే ఒకరు గుర్తొచ్చేయాలి, ఎవరు? అబ్రహాం గారు. మనం గుర్తొస్తున్నప్పుడు అబ్రహాం గారిని బయలుదేరమన్నాడు. ఎక్కడి నుండి? బాబెలు ప్రాంతం నుండి, ఫరాతు ఏరియా నుంచి బయలుదేరిపో, నేను మీ పిల్లలను రాజులను చేయబోతున్నాను. వచ్చేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకో అబ్రహాం. నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ ఇంటి వారిని వీళ్ళు ఎవరిని కూడా తీసుకురాకన్నాడు. ఎందుకు? నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళ కూడా వద్దు. ఎందుకు? నేను చాలాసార్లు చెప్పాను, బంధువులు బామ్మర్దులు ఎవరైనా ఉన్నారనుకోండి, బాధ వచ్చిందనుకోండి, బామ్మర్ది ఏమంటాడు? బావా నీకు నన్ను డోంట్ వరీ అంటాడు. బామ్మర్దే లేడనుకోండి, ఎవడో లేడనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఎక్కడికి పోతాం? అందుకు వద్దన్నాడు. మనకేం ఉపయోగం ఉండదు కానీ ఉన్న విశ్వాసం చెడగొడతారు మనకు కూడా ఉన్న వాళ్ళు. అందుకే వద్దన్నాడు దేవుడు. ఎవరిని? ఒంటరి కదరా, నీ ఆవిడ తప్పదు కనుక ఆవిడని తీసుకుంటారా? ఎవరు వద్దెక్క, ఎందుకంటే నీ విశ్వాసం చెడగొడతారు. వద్దన్న కొంతమంది అంట పెట్టుకు తీసుకొచ్చాడు. ఎవరిని? ఎవరు చెప్పండి? లోతు గారిని. మరి ఆయన వచ్చాడో ఈయన రమ్మన్నాడో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద వచ్చాడు. నాయన్ని కూడా తీసుకురమ్మద్దు వద్దంటే వాళ్ళ నాయన్ని కూడా తీసుకు, వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చాడు. ఎవరిని? తెరాహుని. అందుకే కొన్ని రోజులు 5 ఇయర్స్ సుమారుగా టైం వేస్ట్ అయిపోయిందండి, వ్యర్థమైన కాలం ముగిసిపోయింది. ఎందుకు? వాళ్ళ నాన్నతో పెట్టుకున్నాడు. నువ్వు నాయకుడు కొనవంటే వాళ్ళ నాన్న ముందెట్టాడు, నువ్వు నాయకుడు కొనవంటే బంధువులు వెనకేసుకొచ్చాడు. టైం అంతా వేస్ట్ అయిపోయింది, వాళ్ళు మిగిల్చింది బాధే తప్ప ఉపయోగమేమీ లేదు. ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోవడం ఆరాంలో, ఆ తర్వాత టైం వేస్ట్ 5 ఇయర్స్ అక్కడ ఉండి దుఃఖాన్ని సెలపడం, దేవుడు కొన్ని రోజు సైలెంట్ అయిపోవడం, చెప్పిన పని చేయలేదని, ఆ తర్వాత మరలా మాట్లాడడం. 75 సంవత్సరాల వయసు అబ్రహాంకి వచ్చేసరికి అప్పుడు మాట్లాడతాడు. 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాట్లాడితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ. అలా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు మనం చదువుకున్న అంటే 12వ అధ్యాయం 11వ అధ్యాయానికి మన మధ్య కాలయవధి ఎంత అంటే కొన్ని సంవత్సరాలు ఉంది అక్కడ. ఆ సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు 12వ అధ్యాయం మనం వస్తున్నాం. వచ్చిన తర్వాత అందులో మనకు కావాల్సింది 75 ఏళ్ల వయసు వచ్చేసింది. ఎవరికి? అబ్రహాం గారికి. ఏ వయసులో ఉన్నప్పుడు బయలుదేరారు? తర్వాత లెక్కలేసుకుంది ఎందుకు వచ్చిన కూడా ఇవన్నీ. ఆ వయసు జరిగి టైం అంతా వేస్ట్ అయింది. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు 6వ వచనంలో విషయం జరుగుతుంది. దేవుడు మరలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎవరితో? అబ్రహాంతో. మన కాన్సెప్ట్ మర్చిపోకండి. మనకి ఏ గుర్తులు కావాలి? చెట్లు. ఎందుకు చెట్లు అనే గుర్తులు మనం తీసుకుంటాం అంటే సాక్షాత్తు దేవుడే ఆ గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తులు దేనికి గుర్తు? నిత్యత్వానికి గుర్తు. ప్రగతికి మెట్లు కాదు, దేని గుర్తు? నిత్యత్వానికి గుర్తులు. కనుక ఆ గుర్తులు మనం ఖచ్చితంగా చూడాల్సింది. అందుకు మనం పరిశీలన చేస్తున్నాం. చూద్దాం 6వ వచనం. అప్పుడు అబ్రహాం శెకేమునందలో ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షము దగ్గరికి చేరాను. అప్పుడు ఆ కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షం. అటెన్షన్, ఈసారి జాగ్రత్తగా వినంటే, అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడున్నప్పుడు? సింధూర వృక్షము దగ్గర ఉన్నప్పుడు. సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అంతకుముందు స్వరం వచ్చింది ఎక్కడ? స్టెఫన్ గారి ప్రసంగమైన గుర్తుందా పోనీ? స్టెఫన్ గారి అడ్రస్ చెప్తాడు ఆయన, మన పితృడు అయిన అబ్రహాము మెసపతోమీ ఉన్నప్పుడు మన దేవుడు స్వరము ద్వారా మాట్లాడి, వాక్యము ద్వారా మాట్లాడి. అంటే ఎలా మనకు కనిపిస్తుంది అంటే మెసపతోమియాలో మాట్లాడి. అంటే 12వ అధ్యాయం మెసపతోమియా కాదు, ఆరాన్నది. అంటే మెసపతోమియా ఎక్కడ? అబ్రహాం గారు సొంత ఊరు. ఆ ఊరు ఏ ఊరు? ఊరే. ఆ ఊరి పేరు ఏం పేరు?
ఊరే ఆ ఊరు ఎక్కడుంది, బాబేలు ఉంది, ఆ బాబేలు ఎక్కడుంది, మెసపతోమియా ఏరియాలో ఉంది. మెసపతోమియా ఎక్కడుంది అంటే ఇంకా అంతే సంగతి లెక్క, చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. మెసపతోమియా నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయిన అది బాగా వినండి, అక్కడ స్వరం ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యక్షం, యెహోవా ప్రత్యక్షమయ్యాడట. అంతకుముందు మరి ఎందుకు ప్రత్యక్షం అన్నదని నేను అనుకుంటున్నాను, వాళ్ళ నాన్న ఉన్నాడు. నేను అనుకుంటున్నాను అవిశ్వాసులు వెనక తిరుగుతున్నారు. నేను అనుకుంటున్నాను కొన్ని విషయాలకు ఇంకా అబ్రహాము లోబడలేదు. అందుకే దేవుడు ఇంకా ఫుల్ఫుల్గా మన దేవుడితో వచ్చిన గొడవ ఎలా ఉంటుంది చెప్పిన, మనం దేవునికి దగ్గర అయ్యేకూడదు ఆయన ఓపెన్ అవుతుంటాడు. ఇప్పటికే నేను చెప్తున్నాను, ఇప్పటికే మీరు దేవునికి ఎంత బాగా దగ్గర అయితే అంత బాగా మీకు దేవుడు ఓపెన్ అవుతాడు. మీరు ఎంత బాగా ఎంత సహవాసం చేస్తే అంత బాగా ఆయన మీకు బాగా అర్థమవుతాడు. మీరెంత నేర లుక్తో బతికితే భక్తిలో మీకు దేవుడు అరకొరగానే అర్థమవుతుంది. అంతే, అందుకే చూడండి ఎప్పుడు మనం ఎందుకు మెచ్యూర్ అవ్వమంటే దేవునికి దగ్గరగా అవ్వం. అది మెచ్యూర్ అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి, మెచ్యూర్ అంటే మైండ్ ఎదగకపోవటం. వాక్యంలో అబ్రహాము ఎదుగుతున్నాడు, ఎదగడానికి ఎంత టైం పట్టిందంటే లెక్క చెప్తున్నాను మరలా 25 పట్టింది. ఎంత? 25 సంవత్సరాలు. అబ్రహాము విశ్వాస జీవితం 25 దేవుడు పడవించాడు. ఎక్కడి నుంచి? పిలుపు దగ్గర నుంచి అబ్రహాము ఎదిగాడు. గుండెల్లో కూడా ఎవరికి స్థానం లేదన్న ఆ లాస్ట్ ఈవెంట్ వరకు, మనకు ఆధ్యాత్మిక తీవ్రతలో అక్కడ వరకు టైమింగ్ ఎంత? 25. అందులో మొట్టమొదటి ప్రత్యక్షత ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడ? సింధూర వృక్షం దగ్గర జరుగుతుందట. సింధూర వృక్షం ఎక్కడుంది? సింధూర వృక్షం ఎక్కడుంది? అందుకే ఈసారి మనం ఏం చేయాలంటే, స్టడీ క్లాస్ అనుకున్నప్పుడు పలానా పలానా అధ్యాయులు మీరు చదివిరండి అంటే బాగుంటుంది. అలా అనిపించితే బాగుంటుంది అన్నప్పుడు మీరు తలకాయలుగుతున్నారంటే మీరు డైలీ ఏం చదవట్లేదు, అది అసలు కథ. డైలీ చదివితే చదువుకోరని అనవసరం అవసరం లేదు. చదవట్లేని వాళ్ళని ఏమనాలి? ఒరే రేపు హోంవర్క్ మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చేసుకోరండి అని చెప్పాలి. విందాం. సింధూర వృక్షం దగ్గర మాట్లాడుతున్నాడు. సింధూర వృక్షం ఎక్కడుంది? మోరే దగ్గర ఉంది. ఎక్కడుంది? మోరే. మోరే అనే పదానికి ఎబ్రూ శబ్దం ఏంటంటే టీచింగ్ అంటారు. ఏంటి? బోధ అంటాడు. దేవుడు మోరే అనే లేదా బోధ అనే స్థలంలో ఆయన బోధ చేస్తూ ఒక మాట అన్నాడట. ఏమంటున్నాడు ఆయన? సింధూర వృక్షం దగ్గర బోధనా స్థలంలో దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అబ్రహాం అన్నాడు. బాగా విందాం. దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనా మిస్ అవ్వనది ఏంటి? ఏదో ఒక వృక్షం, ఏదో ఒక చెట్టు. దేవుడు తన ప్రత్యక్షం అవుతున్నప్పుడు, దేవుడు కనబడుతున్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు, ఆయన బోధ లేదా ఆయన ప్రత్యక్షతకి వారిద్దరి మధ్య జరుగుతున్నప్పుడు పక్కన ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఏదో గుర్తుని దేవుడు అక్కడ పెడుతున్నాడు. లేదు వారి ఇరువురు నడుమున ఆ వృక్షపు ప్రస్తావన ఎందుకు పరిశుద్ధాత్ముడు రాయించాడు? అది మన గొడవ. చిన్న చిన్న విషయాలు బైబిల్లో రాయబడలేదు. ఒక అక్షరం రాయబడాలంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటే కానీ బైబిల్లో రాయబడదు. అలాంటిది దేవుడు రాశాడంటే, అదీ చెట్లు గుచ్చి ఇన్ని 100 సార్లు రాశాడంటే మనం పరిశీలించకపోతే ఇంకా మనకంత అమాయకులు ఎవరైనా ఉంటారో చెప్పండి. పరిశీలించాలి. ఊరకే బైబిల్లో ఏమి రాయబడలేదు. బైబిల్లో దేవుడు కావాలని పరిశుద్ధాత్ముడు కలగజేసుకుని అనేక సంగతులు రాయించాడు కనుక మనం ప్రతిదీ చదవాలి. దాని వెనక ఎన్నో రహస్యమైన నిగూఢమైన సంగతులు మన మెస్సయ్య దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. సింధూర వృక్షం దగ్గర దేవుడు చేస్తున్న ఆ మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను. ఇప్పుడు ఏమొచ్చింది? అక్కడ వాగ్దానం వచ్చింది. అంటే స్టార్ట్ అయింది వాగ్దానం, నీకు ఇస్తానన్న వాగ్దానం స్టార్ట్ అయింది. అలా మెల్లగా స్టార్ట్ అయ్యేసరికి మరొక విషయం మనకు కనబడుతుంది. చూడండి, వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానం ఏమవ్వాలి? నెరవేరాలి. నెరవేరే కాలం ఒకటి ముందుకెళ్ళింది. అంటే బాగా వినండి, దేవుడు వాగ్దానం ఇవ్వడం, ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఆ ప్లానింగ్ని అప్లై చేయడం, నెరవేర్చడం. అక్కడ స్టార్ట్ అయ్యే టైంకి మరో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరి జీవితంలో? అబ్రహాం జీవితంలో. బాగా వినండి, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదామును వదలని వృక్షాలు అబ్రహామును కూడా వదలలేదు. అబ్రహామును వదలని వృక్షాలు
మెస్సేని కూడా వదలలేదు. మెస్సేని వదలని వృక్షాలు పరదేశ వరకు మనల్ని కూడా వదలవు. అది నా బాధంత. అది మనం అర్థం చేసుకుంటే మనకు కొన్ని ఎంతైన సంగతులు మనం పరిశీలిస్తున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది చెప్పనా? దావీదు గారు అన్నట్టు చెప్పండి, కొవ్వు పెట్టిన మెదడు తిన్నట్టుండదు. అది తినే వాళ్ళకి అర్థమవుతుంది. నేను సాయి వెంకటేశ్ అని ఒక కొన్ని వీడియో చూపించాడండి, నాగుపాములు ఉంటాయా? చైనా వాళ్ళు చేసే పని ఏంటి చెప్పిన? నాగుపాములు. మన నాగుపాము చూస్తే మళ్ళీ కిలోమీటర్ కనబడం మనం. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాముని జాగ్రత్తగా తెచ్చుకుని పెద్ద పెద్ద పాములు ఉండదు, ఇలాగ ఒక ఏకంగా ఒక బార బార లేచిపోయి నిలబడుతున్న పాములు, వాటి దగ్గరకు వచ్చి వాటిని జాగ్రత్తగా ఇలా తలదువ్వి, పక్క విషం ఉంది వాటికి, ఇలా పట్టకర్రలో ఒక చెక్కతో చేశారు, దానికి ఇలా తలకాయ నొక్కి టకామని దాన్ని కట్ చేసి తలకాయని ఆ పట్టకర్ర పక్కన పెట్టి ఇలాగేదో మనం చూసారా, పొడవ అయినా సొరకాయ ఎత్తినట్టు దాన్ని ఇలా ఎత్తి ఒక టీ కప్పు ఉంటా చూసారా, ఆ టీ కప్పు కింద పెట్టి అందులో దాన్ని ఎలా పిండితే దాని రక్తం అంతా అందులోకి వస్తుంది. ఆ రక్తం ఏం చేస్తున్నారు చెప్పనా? మళ్ళీ ఆ రక్తాన్ని బాగా పెరండి. దీని తోలు ఇలా తీసేస్తే పాముకి గుండె ఎక్కడ ఉండదు, ఈ మధ్యలో ఉంటుంది. ఆ తీసిన తర్వాత ఆ గుండెకాయని తీశారు. ప్రత్యేకంగా ఈ రక్తాన్ని వడపోసే ఒక అవయవం ఉంది పాముకి, దాన్ని తెచ్చి దాన్ని కట్ చేసి దానిలో ఇలా ఇలా తిప్పి బాగా వినండి. ఆ తిప్పి టీ తాగినట్టు తాగేస్తున్నారు సీరియస్గా. అర్థమైందా? ఇదంతా చెప్పి ఎందుకు చెప్తున్నా? నేను మర్చిపోయాను. ఈ టీ తాగినట్టు తాగేసి ఇదంతా తాగేసి అది చాలా కాస్ట్ అట్ట, ఇంత బ్లడ్ వస్తుందండి, ఇంత బ్లడ్ ఆ తాగేసి వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పినా? స్వర్గంలో పానీ తాగినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అలా తింటారంటే మనకు అన్నం దొరకలేదు, రైస్ దొరకలేదు అనుకో, మనం తినే కూడా ఏంటి చెప్పినా? చెప్పండి, చుట్టూ ఏం కనబడి వాటిని బతకనేమో మనం. చైనా వాళ్ళకి ఎలా అలవాటైనా అనుకుంటున్నారు? ఆ భూభాగంలో ఒక యుద్ధం వచ్చింది, నాకు సరిగ్గా సంవత్సరం గుర్తులేదు. ఆ తర్వాత వాళ్ళు ఆర్థికంగా కొప్పుకూలిపోయారు చైనీస్. ఆర్థికంగా ఎప్పుడైతే కొప్పుకూలిపోయారో వాళ్ళకి ఫుడ్ దొరకలేదు, వనరులు దొరకలేదు. ఎప్పుడైతే వనరులు దొరకలేదు, వాళ్ళు సహజంగా మనిషి బతకాలిగా బతకాలంటే ఎదురు తినాలి. అప్పుడు ఆ భూభాగంలో ఎక్కువ ఇలాంటి క్రిమి కీటకాలు ఎక్కువ బతుకుతాయి, ఎక్కువ జీవరాశులు జీవాలు బతికే ఏరియా ఈ చైనా భూభాగం. అందుకు ఆ జీవులు రకరకాల జీవులు ఎన్నో రకాలు ఉంటాయి. కనుక ఫుడ్ దొరకపోయేసరికి పితరులు దేనికి అలవాటుపడ్డారు? వీళ్ళకి తినడం అలవాటుపడ్డారు. ఇప్పుడు నేను అంటున్నాను, పాములు తింటున్న వాళ్ళు మనకు కనబడుతున్నారు, రకరకాలు తింటున్నారు. కనీసం మనకి నిత్యం బతికించే జీవవృక్షం తినాలన్న ఆశ లేకుండా బతికేస్తున్నావు అంటే ఇంక మనల్ని ఏమన్నా చెప్పండి? పాము తింటే కానీ జ్ఞానోదయం రాదేమో మనకి, అంతేనా? బతుకున్న గుండెకాయ తింటే కానీ అలా జ్ఞానోదయం వచ్చిందని నాకు తెలియదు, కానీ మనకు మాత్రం పెట్టాలి ఏడు చెప్పండి? పాముల్ని విందాం, మీకు కొంచెం మైండ్ డైవర్ట్ చేయడానికి మాట చెప్పా, చూద్దాం ఒకసారి వెళ్దాం. ఏమవుతుంది 13వ అధ్యాయంకి వచ్చేసరికి ప్లానింగు అమలు జరుగుతుంది, వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది. 13వ అధ్యాయం ఆది కాండం 13వ అధ్యాయం 14వ వచనం. అబ్రహామును లోతు విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమడ తట్టు చూడు, ఎందుకనగా నువ్వు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీదుండు రేణువుల వలె విస్తరింపు చేసేదని. ఎట్లనగా ఒకడు భూమి మీదుండు రేణువులను లెక్కింపగలిగిన నీ సంతానాన్ని కూడా లెక్కించవచ్చు. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగు ఎడల్పు దానిలో సంచరించు, అది నీకిచ్చేదని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షపు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టింది. మళ్ళీ వచ్చింది చూడండి, ఏమొచ్చింది? వాగ్దానం చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పక్కన వృక్షం ఉంది. ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం
ఇక నేను నెరవేరుస్తున్నాను ఆ భూభాగం ఇదే నువ్వు చూడు అంటున్నప్పుడు, వాటి పొడవు ఎడల్పు దాటి బౌండరీస్ చెక్ చేస్తున్నప్పుడు, నీ సంతానం వస్తుందని వాగ్దానం చేసిన దేవుడు ఆ సంతానం ఉండబోయే భూభాగాన్ని దేవుడు చూపిస్తున్న టైంలో, ప్లాన్ అమలు జరుగుతున్న టైంలో మరలా ఎవరన్నారు? చెట్టు ఉంది. మరలా నేను చెప్తున్నాను, వాగ్దానం ఇస్తున్నప్పుడు చెట్టు ఉంది, దేవుడు కనబడినప్పుడు మన చెట్టు కనబడుతుంది, వాగ్దానం నెరవేర్పు స్టార్ట్ అయినప్పుడు చెప్పండి చెట్టు కనబడుతుంది. నెరవేర్పు ఎలా స్టార్ట్ అయింది? ఇంకే సాగు పుట్టలేదు అనుకోకండి. కుమారుడు పుట్టడానికి ముందే ల్యాండ్ డాక్యుమెంట్స్ రెడీ అయిపోతున్నాయి. అది పిల్లలు పుట్టకు వియ్యలు కొంటామా, వియ్యలు ముందు కొనేస్తామని చెప్పండి. పుట్ట కొన్నామంటే నువ్వు చాలా గొప్పవి, ముందే రెడీ చేసుకోవాలని. ప్రేమకు ప్రతీక ఏంటంటే పిల్లలు ఇంకా అలా గర్భంలో ఉండగానే చూసారు, చిన్న చిన్న గౌన్లు, చిన్న చిన్న ఏంటవి గ్లౌజులు, ఇంకెన్నుంటాయి, ఏ రకరకాలన్నీ కొనేసి తెగ మురిసిపోతారు వాటిని చూసి. ఎందుకు అవి వస్తున్నాడు అంట. పిల్లలు అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటంటే, నీ బ్లెస్సింగ్ ఏంటి చెప్పడం, నీకు సంతానం ఇస్తాను, నీకు సంతానం ఇస్తానని దేవుడు కనబడ్డాడు. కనబడిన ఆయన నీ సంతానం వచ్చేస్తారు. ఇదిగో చేతన దేవుడు నన్ను లెక్కెట్టమను. ఎంతమంది వస్తారంటే ఈ ల్యాండ్ లెక్కేసుకొని, వీటి పొడవ ఎంత, ఎడల్పు ఎంత, మొత్తం లెక్కేసుకో. ఈ కంట్రీ మీదే, ఈ దేశం మీదే, తీసుకో. నీ కొడుకులు రాబోతున్నారు. చాలా సంవత్సరాలు గడిచింది అలా అలా ఎలుతూ ఎలుతూ ఉంటున్నారు. ఎందుకంటే అప్పటివరకు లోతు నీ సంతానం కాదు, నీ బంధువులు నీ సంతానం కాదు. వాళ్ళు వెళ్తే కానీ నీతో మాట్లాడినాను, వాళ్ళు వెళ్ళాక మాట్లాడే హోవా. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా బాగా దగ్గర అయిపోయాడు. ఎవరికి? అబ్రహాముకి. దేవుడు దగ్గరయ్యే కొలది అబ్రహాములో విశాల దృక్కోణాలు స్టార్ట్ అయ్యాయి. అంటే దేవుడు నాతో ఈ వాగ్దానాలు చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను అర్థం చేసుకోవాలని అబ్రహాముకి అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు అబ్రహాము మాటల్లో, ప్రార్థనలో కొన్ని గంభీరమైన లోతైన అర్థాలు మనకు కనబడతాయి. చూద్దాం నెక్స్ట్ అధ్యాయానికి వెళుతున్నాం మనం. 18 చివరిగా 18 మొదటి వచనం ఉంటే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనిపించెను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడిరి. గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, అప్పుడు నా దాసుని దాటిపోద్దు. సంగతి చూద్దాం. 12 అధ్యాయంలో ఏం చేశాడు? నీకు సంతానం పుడతాడు, డోంట్ వరీ అన్నాడు, వాగ్దానం. మన 13 అధ్యాయకు వచ్చేసరికి ఏం జరిగింది? నీ సంతానం ఉండబోయే ల్యాండ్ ఇదే, లెక్కలేసుకో, కొలుసుకో, బౌండరీస్ ఎంత దూరం ఉన్నాయో చూసుకో అన్నాడు, చూసుకున్నాడు. 18 అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుంది? చేసిన వాగ్దానానికి ప్రతీకగా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీ కొడుకు పుడతాడు. ఈ వాగ్దానం మరలా ఎక్కడ ఇస్తున్నాడు? వాగ్దాన నెరవేర్పుకు గుర్తు మరలా ఎక్కడ జరుగుతుంది? సింధూర వృక్షపు వనంలో. అది ఏమే చూడండి, అక్కడ కూర్చుని అబ్రహాము ధ్యానంలో ఉన్నట్టుగా చేసిన వాగ్దానాలు మనసులో పెట్టుకుని విశ్వాసి గనక, నీతిమంతుడు గనక వాటిని విశ్వసిస్తున్నప్పుడు ముగ్గురు మనుషులు వచ్చారట. దేవుని సన్నిధి కదిలి వారి దగ్గరికి వచ్చేసరికి, ప్లీజ్ సార్ మా ఇంటికి భోజనానికి వచ్చి ఎలా అన్నాడు. ఎవరు? అబ్రహాం. అర్థమైపోతుంది అబ్రహాంకి దేవుడిస్తున్న ప్లానింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయి. ఎప్పుడైతే భోజనానికి రమ్మన్నాడో, భోజనానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడంటే, ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు ఆయనకి భోజనం, నేమే, నేను నా భార్య. అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత? 100 ఏండ్లు. శారమ్మ వయసు ఎంత? 90 ఏండ్లు. దగ్గరికి వచ్చేసరికి బార్డర్కి, ఆ టైంలో బతుకుతున్నప్పుడు అండి, వాళ్ళకి దాసులు, దాసురాండ్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరితోనే వంట చేయించకుండా మందలో ఉన్న కొవ్వు పెట్టిన ఒక పొది, ఒక కొవ్వు పెట్టిన ఒక దూడను తీసుకురావడానికి అబ్రహాము లేగదోడ వెనక పరిగెట్టాడట. ఏ వయసులో? ఏ వయసులో? 100 ఏండ్ల వయసులో. ఎవరిని పంపించకుండా నువ్వెందుకు పంపించంటే, నా దేవుని సన్నిధికి లేదా నా దేవునికి భోజనం నేను బట్టలు తప్ప ఎవరు పెట్టరు. ఇదిగో శారమ్మలరా అన్నాడు. ఎవరిని? వాళ్ళ భార్యని. నువ్వే వంట చేయి, నువ్వే రోటీలు చేయి, ఎవరితో చేయించుకు, ఎందుకంటే మనమే దగ్గరుండి భోజనం వాళ్ళకి పెట్టాలి. శారమ్మ
నవ్వుకుందట ఎవరిని చూసి. వచ్చి ఏం చెప్తున్నాడంటే, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు ఏమని, నీకు సంతానాన్ని నేను ఇస్తానని. ఇప్పుడు ఈ మాట మరలా రిప్లై చేస్తున్నాడు, ఇదిగో నెక్స్ట్ ఏడాది నీకు వచ్చేసరికి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీకు బిడ్డ పుడతాడు. ఇదే ల్యాండ్లో నీకు చెప్తున్నా, ఈ ల్యాండ్ అంతా నీ సంతానంతో నిండిపోతుంది. అనగాని నవ్విందట ఎవరు, కొంతమంది ఆడవాళ్ళకి ఏ విషయంలో నవ్వాలో తెలియదు, ఏ విషయంలో నవ్వకూడదు తెలియదు, ఏ విషయంలో ఏడాలో తెలియదు, ఏ విషయంలో ఏడాలి. అందుకే వాళ్ళు ఏమయ్యారు, ఆడవాళ్ళు అయ్యారు. వాళ్ళకు శ్లోకం చెప్తారు, మొన్న ఒక మాట చెప్పాను, పురుషులతో మేము సమానం సమానం సమానం, మేము సమానం 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 అంటున్నారంటే ఆ మాటే చెప్తుంది ఏమని, కాదని. కొన్ని విషయాలు కొంత త్వరగా అర్థమవ్వు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. చారముకి ఏమైందంటే, బాగా వినండి, నవ్వుకుందట వాగ్దానాన్ని. మరి ఎలా అర్థం చేసుకుందో, వాగ్దానాన్ని అనుమానించి కాదు, కానీ వాళ్ళ ఆకారాలు చూసి నవ్వుకుంది. దేవుడిని నా అపనమ్మకంతో చూడలా, ఎందుకంటే ఎబ్రీ గ్రంథకర్త ఒప్పుకోడు, ఎందుకంటే ఆమె నమ్మిందనే రాశాడు ఎబ్రీ గ్రంథకర్త. ఈ టైంలో నేను ప్రెగ్నెంట్ అంటే నవ్వుకుంది ఎవరు, యంగ్ గర్ల్ని కాదు ఇప్పుడు, మరి ఎవరు, అమ్మమ్మని. ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి అంటే, ఉద్యానవనం నుండి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మూడు మాటలు అడుగుతాయి ఇక ముగించే ముందు. నెక్స్ట్, దేవుడు వాగ్దానం చేసినప్పుడు వృక్షం ఉంది, దేవుని సంకల్పం చూపిస్తున్నప్పుడు మమ్రే ఉంది, దర్శనం. మమ్రే అంటే దర్శనం, దేవుడు నేను కళ్ళారా చూశాను. నెక్స్ట్ మనకు కనబడేది ఏంటంటే, ఇదిగో ఆ ప్లానింగ్ నెరవేరుతుంది అన్నానికి నెక్స్ట్ ఇయర్కి నీ కొడుకు పుట్టేస్తాడు చూసుకో అన్నాడు. అది అక్కడ కూడా ఏముంది, చెట్లు మనకు కనబడుతున్నాయి. ఇక 21వ అధ్యాయంకి వచ్చేసరికి కొన్ని ల్యాండ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్కడ, వాగ్దాన భూభాగంలో. అక్కడ మనకు అర్థవంతమైన పదాలు ఉన్నాయండి. అక్కడ అబీమెలెకు అని ఒక రాజు ఉన్నాడు. ఎవరితో పాటు, ఎవరితో పాటు, అబ్రహాముతో పాటు. అండి ఇదంతా బైబిల్ హిస్టరీ అండి, ఇది తెలియకపోతే ఇంక నేను ఏం చేయలేను. అబీమెలెకు అనే రాజు ఉన్నాడు. రాజుకి ఈయనకి శాంతి ఒప్పందం జరిగింది. ఎవరికి, అబ్రహాము గారికి, రాజుకి. రాజు ఎవరు, అబీమెలెకు. శాంతి ఒప్పందం దేని గురించి, జలాల కోసం, డ్రింకింగ్ వాటర్ కోసం. ఇప్పటికీ ప్రభుత్వాలు శాంతి ఒప్పందాలు చేసుకుంటే చూసారు, పక్క రాష్ట్రాలు మనం జలాల కొరకు శాంతి ఒప్పందాలు. ఆయనకి వీళ్ళకి శాంతి ఒప్పందం జరిగింది. ఏ శాంతి ఒప్పందం, ఏ సమాధానకరమైన ఒప్పందం జరిగిందంటే, బావులు తవ్వించారు, బావులు డ్రింకింగ్ వాటర్ కోసం. ఎందుకంటే ఆ డ్రై ఏరియాలో నీళ్ళు దొరకడం చాలా కష్టం. బావులు అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జీవి మనుగడకు నీళ్ళు అనేవి చాలా అవసరం. అయితే అప్పుడు ఏమైందంటే, మీరు మేము కలిసి ఉండడం చాలా కష్టం సార్, మీరు అటైనా ఉండండి ఇటైనా ఉండండి అని ఇద్దరు ఇద్దరు, ఇదిగో నీళ్ళ కొరకు మనం శాంతి ఒప్పందాలు చేసుకుందాం, సమాధానకరంగా ఉందాం తప్ప నీళ్ళ కొరకు మీరు మేము కొట్టుకోవడం సబబు కాదు, ఏమంటారు అన్నారు. సరే ఇదేదో బాగుందని చెప్పి ఇద్దరు ఒప్పందానికి వచ్చేసారు, శాంతి ఒప్పందం చేసుకుని ప్రమాణాలు చేసుకున్నారు. ఆ టైంలో ఈ ఒప్పందం జరుగుతున్నాడు బాగా ఉండండి. ఎందుకు, ఓ పక్క వాగ్దానం కొనసాగుతుంది, మరో పక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఆయన వెనకాలే వచ్చేస్తున్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్ లైఫే, దేవుని సంకల్పం దేవుని సంకల్పమే. అది మనల్ని లోతుందో, ఈ లైఫ్లో లోతుది లేచ్చు, ఈ లైఫ్లో బంధువులు మనల్ని లేచ్చు, కానీ ప్లానింగ్ దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అనేది మాత్రం మనల్ని వదలదు. ఆ బ్లెస్సింగ్ వస్తున్నప్పుడు, జ్ఞాపకం చేస్తున్నప్పుడు అల్లా మళ్ళీ ఈసారి మనకి ఆ శాంతి ఒప్పందం సమాధానం దగ్గర మరలా ఒకటి మనకు కనబడుతుంది. ఎక్కడది, 21వ అధ్యాయం చూద్దాం. 21వ అధ్యాయం 30వ వచనం నుండి ముగించుకుందాం. 21వ అధ్యాయం 30వ వచనం నుండి, ఈ 7 గొర్రెపిల్లలు నా చేత పుచ్చుకొనుము అని చెప్పాను. అక్కడ వాళ్ళిద్దరూ అట్లు ప్రమాణం చేసినందున ఆ చోటు బేర్షబా అనబడెను. బేర్షబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళాను. అబ్రహాము బేర్షబాలో ఒక పిచ్చిల వృక్షము నాటి, ఎప్పటి వరకు వృక్షం ఉంది ఇప్పుడు అబ్రహామే నాటి అని ఉంది చూడండి. ఏమర్థమవుతుంది అబ్రహాంకి, ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది అబ్రహాంకే కాదు మనకు అర్థం కావాల్సింది చూడండి. ఇప్పటి వరకు ఎదిగిన వృక్షాల దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడికి వచ్చేసరికి వృక్షాన్ని నాటుతున్నాడు.
ఎందుకు నాడుతున్నాడు అన్న తర్వాత విషయం వచ్చి వారు చూద్దాం. ఇక్కడ మనకు కనబడితే ఆ వృక్షం దగ్గర ఒక అర్థమైన ప్రార్థన చేశారు, అర్థవంతమైన ప్రార్థన. ఏం ప్రార్థన? అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఏమన్నాడు? నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. నిత్య దేవుడు లాంగ్ టర్మింగ్ ప్లానింగ్ కలిగిన దేవుడు. అంటే ఎవరు? అబ్రహాము నమ్మిన దేవుడు. గమ్మత్ ఏంటంటే సుదీర్ఘమైన భవిష్యత్ తిరిగిన దేవుడు, నిత్యము ఉండే దేవుడు. నేను ఉండకపోవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు ఉంటుంది. ఆయన వాగ్దానంతో ముడిపడిన నేను ఉండకపోవచ్చు, కానీ నేను నాటుతున్న వృక్షాలు మాత్రం ఉంటాయి. దేవుడు నిత్యుడు అనడానికి గుర్తు ఒక వృక్షాన్ని నాటుకుని అక్కడ ప్రార్థన చేస్తున్నాడట. నీకు అర్థమవుతుందో లేదు? దేవుడు ప్రత్యక్షమయ్యాడనడానికి వృక్షం సాక్ష్యం, కాదనడానికి వీలు లేదు. దేవుడు వాగ్దానం చేసాడనడానికి గుర్తు సాక్ష్యం వృక్షం, కాదనడానికి. ఎందుకు చెప్పినా, మనుషులైన అబద్ధాలు ఆడొచ్చేమో కానీ మొక్కలు మాత్రం, చెట్లు మాత్రం, ప్రకృతి మాత్రం అబద్ధం ఆడుతాం. అవే సాక్ష్యం. ఆ తర్వాత మనకు కనిపించేది, ఇక్కడికి వచ్చేసరికి దేవుని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుద్ది అనడానికి నిత్యమైన దేవుడు. నిత్యం ఉండే దేవుడు అంటే ఆయన చేసిన ప్లానింగ్ వాగ్దానం ఇప్పటికి 20 సంవత్సరాలు దాటుతుంది. 12 అధ్యాయం నుంచి 21 అధ్యాయానికి. 21 అధ్యాయం మనం దాటిపోతుంటే 25 ఏళ్ళకు ముందుకెళ్ళిపోతున్నాం. దేవుడిని ఎలా అబ్జర్వ్ చేశాడంటే, అబ్రహాం నా కాలం అవ్వచ్చు, నా ఆయుస్సు అవ్వచ్చు, నా రోజులు గతించకపోవచ్చు, కానీ దేవుని ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకు చెప్పనా? ఆయన నిత్యము ఉండేవాడు. నిత్య దేవుడు గనక, ఆయన ఎప్పుడు ఉండేవాడు గనక, ఆయన నెరవేర్చేవాడు గనక, ఆ దేవుడిని ఏమని పేరు పెట్టుకున్నాడంటే నిత్యము ఉండే దేవుడు. ఆయన ప్లానింగ్ యుగ యుగాలు నెరవేరుతుంది. ఇప్పుడు రానే వచ్చేసాడు వాగ్దాన పోతుడు. ఎవరు ఎవరు చెప్పండి? ముగించేసుకుందాం. ఇసాకు బాగా విందా. ఇంకా చెట్లు పొద చెట్లుకి మనుషులకి ముడిపడిపోయే సందర్భం దగ్గరకు వచ్చేసింది. ఆదాము దగ్గర నుంచి కొనసాగిన వృక్షాల పరంపర అబ్రహాం. అబ్రహాము వాగ్దానం ప్రత్యక్షతలో నిత్య సంకల్పం సమాధానం దగ్గర నుంచి కంటిన్యూ అయిన వృక్షాల పరంపర. ఇప్పుడు సంతానం కూడా ముందుకు వచ్చేసింది. ఎవరు? చెట్లు వస్తున్నాయి, సంతానము వచ్చేసింది. ఆ సంతానం ఇసాకు. ఆ ఇసాకు ఇప్పుడు కళ్ళ ముందుకు వచ్చాడు, నడకలు నడుస్తున్నాడు, వెళుతున్నాడు, తిరుగుతున్నాడు. ఒకరోజు వృక్షాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఏ వృక్షం? కెట్లు వృక్షమే అన్నారు, దాని అర్థం వృక్షం వస్తుంది. వృక్షాన్ని నెత్తి మీద పెట్టుకుని దేవుని వాగ్దానాన్ని లేదా దేవుడు చేసిన ఒక పరీక్షలోనికి తండ్రితో పాటు వెళ్తున్నాడట. వృక్షాన్ని, వృక్షం వదలట్లేదు చూడండి. ఎక్కడికి పండు మీరు, ఆ వృక్షాలు మనను వదలవు. ఆ వృక్షాన్ని నెత్తి మీద పెట్టుకుని బయలుదేరుతున్నాడు, వెళ్తున్నాడు. 3 రోజులు అయిపోతుంది. బయలుదేరి దగ్గరికి వెళ్తున్నారు, కొండెక్కుతున్నారు. ఎక్కుతున్న టైంలో అబ్రహాము గారికి ఇస్సాకుకి అర్థమయ్యే సంగతి దగ్గరకు వచ్చేసింది. ఇంకా గొర్రెపిల్ల ఎవరో కాదు, నువ్వే అని అనలేడు. ఆ విషయాన్ని పూర్తిగా చెప్పలేడు. దేవుని సంకల్పం ఇంకా పూర్తిగా చెప్పలేడు. ఒక విషయం మాత్రం అర్థమైంది, నా సంతానం ఎవరైతే ఇచ్చారో ఆ సంతానాన్ని మరలా ఆయన ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చిన ఆయనకి ఇచ్చాడు, నేనెవరిని అనుకున్నాడు, ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. అలా ఉండాలండి పిల్లల విషయంలో. అలానే మీ పిల్లల్ని మనం చేశారు అలా చేయమని కాదు. దేవుడు అలాంటిది కూడా ఎవడు అడిగాడు? పిచ్చి ప్రశ్న. బైబిల్లో బైబిల్ దేవుడు అడగలేదా? బల్లి ఇమ్మని, నరబల్లి అంటే నరబల్లి ఇమ్మలేదు ఆయన. ఎక్కడ అనుకుని ఇచ్చాడు గిద్యోను. గిద్యోని ఇమ్మలేదు, గిద్యోను అనుకున్నాడు. గిద్యోను పెరిగిన వాళ్ళ అమ్మగారు అన్యురాలు. ఎవరు? గిద్యోను. వాళ్ళ అమ్మగారు అన్యురాలు. ఆయన పెరిగినంత అన్య ప్రాంతం. పైగా కల్చర్ ఏంటంటే, యెహోవా నెరక ఎవడికి నచ్చినట్టు అడు చేస్తున్నాడు. నాయధిపతుల కాలంలో అక్కడ ఉంది కదా మాట, ఎవడికి నచ్చింది అడు చేస్తున్నాడు. కాబట్టి గిద్యోనికి బాగా అలవాటు ఏంటంటే భక్తి విశ్వాసం కూడా ఫుల్ఫిల్గా లేదు. అందుకే దేవుడికే టెస్ట్లు పెట్టాడు. ఇప్పుడు 2 సార్లు అయితే మరి ఇలా తడిసిపోతే ఇలాగ ఏంటి మంచు? ఆయనకు తోచిన చేశాడు తప్ప దేవుడు ఇమ్మని మాత్రం అడగలేదు. ఎక్కడ అడగడు? యోప్త క్షమించ, యోప్త గిద్యోని కాదు, యోప్త. ఆయనకు తోచిన చేసేసాడు. ఆ తర్వాత జరిగింది,
దేవుడు ఎక్కడ బలి అడగలేదు, ఇస్సాకును కూడా అడగల. కానీ ఏదో పాఠం చెప్పడానికి నేర్పించాడు. ఎందుకంటే ఆ కల్చర్లో నుంచే పాఠాలు, ఏ వృక్షాల దేశాల మధ్య బతుకుతున్నారో వాటి నుంచే మనకు పాఠాలు నేర్పాడు. దేవుడు కొత్తది అర్థం కానిది ఏది చెప్పలేదు. ఏ వృక్షాల మధ్య ఏ వృక్షాలు తీ భూమంలో నిండిపోయిందో వాటితోనే పాఠాలు చెప్తున్నాడు, వాటితోనే నిబంధనలు చేస్తున్నాడు, వాటి పక్కనే మనకు దర్శనాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు వాటితోనే ఒక నిత్యమైన గుర్తు మనకి చూపించబోతున్నాడు. అబ్రహాం వచ్చాడు, తీసుకెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత కట్లన్నీ బేచేశాడు. అబ్రహాముని ప్రశ్న అడిగాడు, ఇస్సాకు గొర్రెపిల్ల లేదని అన్నా అని నాకు తెల్లదు అన్నాడు. ఎవరు? ఎందుకంటే గొర్రెపిల్లని చూసుకునేది ఆయనే అన్నాడు. మరి ఆ విషయం ఏమాడుతా అన్నాడు, నాకు ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట మాత్రం నిజమే. ఎవరిది? అబ్రహాం. కొన్ని విషయాలు చూస్తే మనకు తెలియకుండానే పలుకుతుంటాం. ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే మాత్రం అన్నాడు, దేవుడు చూసుకుంటాడని. నిజంగానే దేవుడు చూసుకుంటున్నాడు. ఇస్సాకు నెక్కిం చేశాడు. ఒకసారి మీకు చెప్పిన ఎంత గుర్తు, ఎంతమంది గుర్తుందో, దేవుడికి కావాల్సింది ఎదుర్కొన్న ఇస్సాకు కాదు, మరి గుండెల్లో ఉన్నాడు ఇస్సాకు. ఆ ఇస్సాకు కావాలి దేవుడికి. ఆ ఇస్సాకుని చంపేశాడు ఎవరు? అప్పుడు ఆ ఇస్సాకుని చంపాడు. ఎలా చంపాడు? కత్తి పైకెత్తికి నరికేయడం కంటే ముందు ఎక్కడ చచ్చిపోడు. ఆ ఇస్సాకు చచ్చిపోయే కాపిక అన్నట్టు. ఇక విషయం చెప్తున్నాను, అబ్రహాం ఇన్ని రోజులు నా వాగ్దానాలు నీకు ఏం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు ఇవ్వాల్సింది ఏంటో చెప్పిన ఆ వృక్షానికి చిక్కుకొని ఉన్న ఆ గొర్రెపిల్ల నాకు అన్నట్టు. ఈ వృక్షాల మీదకి ఎక్కాల్సింది ఆ వృక్షంలో చిక్కుకున్న గొర్రెపిల్ల, నీ కొడుకు కాదు. మరలా ఎవరు వచ్చారు? వృక్షం వచ్చింది చూడండి. అక్కడొచ్చిన వృక్షం మరలా ఇప్పుడు ఎక్కడికి చూపిస్తుంది అనగా, ఇప్పుడు బలి నైవేద్యం దగ్గరికి, కట్టెల మీదకి, అనగా ఆ కట్టెల ఆ వృక్షం మీదకి తగలబడ్డానికి సంతానం రాబోతుందట. నీకు అర్థమైంది? అంటే అబ్రహాముకి వాగ్దానం చేసింది చెట్టు దగ్గర ఎందుకు చేశాడంటే, అబ్రహాముకి దర్శనమిచ్చింది ఎందుకు చెట్టు దగ్గర చేశాడంటే, ఎందుకు చెట్లు పరంపర కొనసాగిందంటే, ఆ చెట్టు మీదకే నీ సంతానం రావాలి. ఆ సంతానం నీ కొడుకు కాదు, మరి నా కొడుకు. నా కొడుకు రాబోతున్నడానికి గుర్తు ఇదిగో గొర్రె పిల్ల. ఈ వృక్షానికి ఒకరోజు నా జ్యేష్ఠపుత్రుడు చంపడు. అందుకు వృక్షాల పరంపర కొనసాగింది. ఇక చివరిగా ముగించే ముందు, ఈ వృక్షానికి చంపబడ్డ దేవుని యొక్క జ్యేష్ఠ సంతానం. నీ జ్యేష్ఠ సంతానం బతకాలంటే నా జ్యేష్ఠుడు వృక్షం మీదకి ఎక్కాలి. ఈ వృక్షం మీదకి ఆయన ఎందుకు ఎక్కాలంటే, మీరు జీవవృక్ష ఫలాలు తినాలి. అక్కడికి పోవాలి అంటే ఈ వృక్షాలను జ్ఞాపకంలో పెట్టుకొని కొడుకులు గుర్తుండిపోవాలి. జరగబోయే కార్యం నా కొడుకు వృక్షం మీద మ్రానికి వేలాడబోతున్నాడు. ఇది వృక్షాల చరిత్ర. అమ్మే అయిపోయింది అనుకోకండి, మిగిలినది వచ్చే వారం చూద్దాం. అసలు విషయాలు అప్పుడు ఉన్నాయి మనకి. మరలేక నేను ముగించే ముందు, ఏదైనా వనంలో మధ్యలో ఉన్న వృక్షం, మధ్యలో ఉన్న మందస్సం, మందస్సం అంటే దేంతో చేస్తారు? వృక్షం. మధ్యలో ఉన్న మందస్సం ప్రపంచానికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి మన కొరకు వృక్షానికి వేసి చంపబడ్డాడు. ఎందుకు ఆ వృక్షానికి చంపబడ్డాడంటే, ఆది కాండంలో దూరమైపోయిన ఆ జీవవృక్షం నాకు మరలా దొరకాలంటే, అబ్రహాముకు చేసిన సంతానం బతకాలంటే, ఎవరు అబ్రహాం సంతానం? ఎవడైతే విశ్వాసో వాడే సంతానం. ఈ సంతానం బతకాలంటే నా జ్యేష్ఠుడు సిలువ ఎక్కాలి, మ్రాను కేసు కొట్టబడాలి. అప్పుడు మనం అందరం వెళ్ళి జీవవృక్ష ఫలములు తెంచాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయే ముందు ఈ మాట గుర్తుపెట్టుకోండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, భక్తులు అందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారంటే, పరదేశం అంటే ఉద్యాన వనం. ఇమేజ్లు చూస్తేనే మనకు ఔరా అనిపిస్తుంది. దేవుడు నాసిన వనంలోనికే మనం వెళ్ళిపోతే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అక్కడికి మనం వెళ్ళాలి. ప్రస్తుతానికి మన ముందెళ్ళిపోయిన భక్తులందరూ సేద తీరుతున్నారు, ఆ జీవవృక్ష ఫలములకు దగ్గరగా బతుకుతున్నారు. నెక్స్ట్, ఏ తోటలో నుంచి అయితే మనం దూరం అయిపోయాము,
ఏ తోట నుంచి అయితే మనం గెంటి వేయబడ్డాము, ఇప్పుడు మరో తోటలోనికి మనం వెళ్ళాలి. ఆ తోట పేరే పారడైజ్. ఆ పరదేశకు మనం వెళ్తాం, ఆ ఉద్యానవనానికి మనం వెళ్తాం. లేదా ప్రభువే ముందుకు వచ్చేస్తే ఆ పరదేశంలో ఉన్న వారిని మనల్ని కలిపి ఒక నిత్యమైన శాశ్వతమైన ఒక మంచి వాతావరణంలో తీసుకుని దాని పేరు పారడైజ్ కాదు పరలోకం, అక్కడికి వెళ్తాం. ముందుగా వెళితే వనం చూస్తాం, ఒకవేళ ముందుగా ప్రభు వస్తే మనందరం కలిసి జీవవృక్ష ఫలములు తినడానికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, జీవవృక్షం ఆదాముకు దూరం అయిపోయింది, జీవవృక్షం మనుషులందరికీ దగ్గరికి రాబోతుంది. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు చెట్ల దగ్గరికి వెళ్ళండి, కాండ్రకిచ్చి మొహం మీద చూసేస్తుంది, ఏమని ఎందుకురా నీ బతుకని. అంత బాగా బైబిల్లో దేవుడు రాయించిన నీకు అర్థం కాలేదు, నీకన్నా మాట్లాడకపోయినా నేనే బెటర్ అంటది. మోగబోయిన చెట్లను చూసి నేర్చుకోవాల్సింది మనుషులు, మీరు మాకు చాలా నేర్పించారు. ప్రార్థన. పరలోకమందరు మా తండ్రి, మా ఊహలకు అందనివి తండ్రి, నీ పరిశుద్ధాత్ముడు సహాయంతో తండ్రి ప్రతి విషయానికి తండ్రి ఒక విషయం తండ్రి ఒక గుర్తును మాకు పెట్టారు దేవా. మా కళ్ళ ముందు మౌనంగా మా వైపు చూస్తున్న తండ్రి వృక్షాలు మాకు ఇన్ని నేర్పుతున్నాయని మేము అర్థం చేసుకోలేకపోయాం తండ్రి. అనేక సంగతులు మా ముందున్న భక్తుల ద్వారా మీరు రాయించి వారి ద్వారా మీరు మాట్లాడు తండ్రి. పనికి రాని మాకు కూడా ఈ సంగతులు అందిస్తున్నందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు దేవ. మాకు దూరమైపోయిన జీవవృక్ష ఫలము తండ్రి మరలా మాకు దగ్గరికి రావడానికి మీ కుమారుణ్య తండ్రి వృక్షానికి బలి చేసేశారు. ఆ జీవవృక్షం అందుకోవడానికి తండ్రి మేము సిద్ధపడ్డాము తండ్రి. తండ్రి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మొదటి ఆదాము వల్లే మేము దూరం చేసుకోకూడదని కడపట ఆదామును మాకు పంపు తండ్రి. జీవ ఫలములు మా దగ్గరకు తీసుకొచ్చారు దేవ. ఇప్పటికీ భుజించకుండా సాతాను యొక్క మాటలకే మేము తలదించితే, సాతాను గడి యొక్క ఉపదేశానికి మేము తలదించితే తండ్రి మాకన్నా దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరేమో. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మరింతగా తండ్రి నేర్పించండి, మీ రక్షణ అనుభవంలో మమ్మల్ని తీర్చిదిద్దండి. మమ్మల్ని శత్రులుగా ఎవరైతే భావిస్తున్నారో వారిని క్షమించండి, వారికి మాకును తండ్రి మధ్య కటాక్షం కలగ చేయండి తండ్రి. అనేకమైన విషయాలు తండ్రి మా జీవితంలో నెమ్మది పడే పరిస్థితి మాకు దయచేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.